ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలని మీ అందరికీ కూడా క్రీస్తునామములో శుభాభివందనాలు తెలియజేసుకుంటూ ఈ సాయం వేళ మీరు చదువుతున్న ఒక మంచి అంశం, అది దేవుడు మనిషిని వదిలేస్తే ప్రశ్న, ఎడబాటు. ఎడబాటు అనగానే ఇద్దరు ప్రేమించుకున్న వ్యక్తుల మధ్య ఏర్పడిన దూరం, లేదా ఒకరిలో ఒకరు విడనాడటం. అవి ఏ కారణం చేతైనా కావచ్చు, ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్న ప్రేమ తరిగిపోయి ఒకరికి ఒకరు దూరమైనప్పుడు వచ్చిన దానిని ఎడబాటు అంటారు. ఒకరిని వదిలి ఒకరు ఉండటం, ఒకరిని కాదని మరొకరు వెళ్ళిపోవటం. ప్రిలరా, ఇక్కడ ఎవరి మధ్య ఎడబాటు గురించి నేను చెప్పాలి అనుకుంటున్నానంటే దేవునికి మనుషులకు మధ్య ఏర్పడిన ఎడబాటు. ఆయన మనుషులను చాలా ప్రేమించాడు, అది మీకు తెలుసు. ఎంతంటే అన్నిటికంటే తనకంటే కూడా ఎక్కువగా మనుషులను ప్రేమించాడు, కనుకనే వాళ్ళ కోసం ఎంత కష్టపడ్డాడో, ఎంత కష్టపడుతున్నాడో ఇప్పటికీ. చివరకు తాను ప్రేమించిన తన ప్రియ కుమారుణ్ణి సైతం మన కోసం బలిగా అర్పించడానికి సిద్ధపడ్డాడు అంటే ఎంత ప్రేమించాడో మాటలలో చెప్పలేనిది అది. ఎందుకంటే ఆయన క్రియలు కనబడుతున్నాయి. ఎంత ప్రేమించాడో అన్నది యేసును సిలువలో చూస్తే కనబడుతుంది, ప్రకృతిలో ప్రతి అణువును పరిశీలిస్తే కనబడుతుంది ఆయన ప్రేమ ఏంటో. నిజానికి దేవుడు మనుషుల పట్ల ఎలాంటి మనస్సు కలిగి ఉన్నాడో అన్నది ఒకసారి బైబిల్ తెరిచి మనం చూడగలిగితే, వెళదామండి బైబిల్లోనికి. ఒక మంచి మాట దేవుడు అంటున్నాడు, ద్వితీయోపదేశకాండం 31:8 చూడండి. ద్వితీయోపదేశకాండం 31:8 అంటున్నాడు ఆయన, నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడయుండును, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు, నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. అంటే ఆయన మనస్సు ఎలా ఉందంటే తన వారిని విడిచిపెట్టే మనసు ఎప్పుడూ తనకి లేదు. ఏమండి, మనం ప్రేమించిన వాళ్ళు మనం విడిచిపెట్టగలమా? విడిచిపెట్టలేము. కానీ దేవుడు మనకంటే ఎక్కువ ప్రేమ కలిగిన వాడు కదండి. మన ప్రేమలు ఏమాత్రం అండి ఆయన ప్రేమతో పోలిస్తే? మన ప్రేమ ఏ పాటిది ఆయన ప్రేమతో పోలిస్తే చెప్పండి. మన ప్రేమలో స్వార్థం ఉంది, మన ప్రేమలో కోరిక ఉంది, మన ప్రేమలో రకరకాల అభిప్రాయాలు మనకున్నాయి, దుష్టాభిప్రాయాలు ఉన్నాయి. కానీ దేవుని ప్రేమలో నిష్కల్మషమైన ప్రేమ, అటువంటి ప్రేమ కలిగిన దేవుడు అంటున్నాడు, ఆయన గురించి భక్తుడు మాట్లాడుతూ, నీ ముందర నడుచు యోవాడు యెహోవా, ఆయన నీకు తోడయ్యుండును, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. భయపడకము, విస్మయం అందుకోమని ఇస్రాయేలులందరి ఎదుట ఈ అతనితో ఈ మాట మాట్లాడుతున్నాడండి. అంటే దేవుని మనస్సు ఎలాంటిదంటే నిన్ను విడిచేవాడు కాడు. ఏమండి, నిన్ను విడిచేవాడు కాడు ఆయన. ఇక ఏమంటున్నాడు చూడండి, అపోస్తుల ఆదికాండము, క్షమించండి, ఆదికాండం 28:15 చూడండి. ఆదికాండం 28:15 చూడగలిగితే, ఇదిగో నేను నీకు తోడయ్యుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందును నిన్ను కాపాడుచు, ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించుదును, నేను నీతో చెప్పునది నెరవేర్చు వరకు. నాయన నిన్ను విడువనయ్యా, వదలను. విడిచిపెట్టేవాడు కాడండి ఆయన, వదలని వాడండి ఆయన. అవును, ఆయన ఎప్పుడు సంబంధాలు తెంచుకునేవాడు కాడు. దేవుడు ఎలాంటివాడు? అసలు ఈ సంబంధాన్ని ఏర్పరచుకున్నది ఆయన, తన ఆత్మలోని భాగాన్ని పంచింది ఆయన, ఈ రూపాన్ని ఇచ్చింది ఆయన. ఆయన వలనే కదండి సమస్తము కలిగాయి. ఈరోజు మనిషి అనుభవిస్తున్నది ఏదైనా ఏదైనా దేవుని వలన కలగలేదని ఒక్కటి ఒక్కటి చూపించండి. చాలా ప్రయోగాలు చేశారండి, ఇవన్నీ కొత్తవైన కనిపెట్టారు కదండి మనుషులు అనుకుంటున్నారు. ఎక్కడి నుంచి కనిపెట్టారు అవన్నీ? ఈరోజు మనిషి అనుభవిస్తున్న ప్రతి సుఖం, భోగం, సౌఖ్యం, ఆనందం, టెక్నాలజీ, ఇదంతా ప్రకృతిలోనిది కాదంటారా? ఇది ప్రకృతికి అతీతంగా మనిషి ఏం చేశాడు? అందుకే అంటున్నాను కదా ఒక్కటి చూపించండి అని.
ప్రకృతిని కాదని ప్రకృతిని ముట్టకుండా దేవుడు చేసిన పదార్థాన్ని వాడకుండా మనిషిని చేయమనండి చూద్దాం. వాడేం చేయగలడు? ముడి పదార్థం ఉంద గనుకనే నీ బుర్ర ఉపయోగించి దేవుడు ఉంచిన పదార్థాలను ఒక దగ్గరకు నువ్వు మేళవించి నువ్వు ఒక కొత్తదాన్ని ఇన్వెంట్ చేసావు, కనిపెట్టావు. ఆయన ముడి సరుకు చేయటం వలన, ముడి పదార్థం చేయటం వలన, ఆయన మెటల్ చేయకపోతే ఈరోజు నీ లోహాలు చేయకపోతే ఇవన్నీ నీకు ఎక్కడి నుంచి వచ్చేవి? ఇంధనం చేయకపోతే ఈరోజు నీ టెక్నాలజీ ఏమయ్యేది? కనుక మనిషి చేసే ప్రతి దానికి మూలం ప్రకృతి అయితే ప్రకృతి దేవుని వల్ల కదా కలిగింది. కనుక దేవుణ్ణి కాదని మనిషి ఇది చేయలేడండి. మనిషి చేసిన ప్రతి దానికి దాని వెనుక దేవుని దయ ఉందండి, ఆయన అనుగ్రహం ఉందండి. కనుక ప్రతిదీ దేవుని వలన కలిగిన దానిని ఉపయోగించి మనిషి చేసుకుంటున్నాడు. అంటే దేవుని వలనే కదా మనం పొందాం, దేవుని దయ వలనే కదా ఇవన్నీ అనుభవిస్తున్నాం మనం. అలాంటప్పుడు ఇంత బంధాన్ని ఏర్పాటు చేసుకుని ఇంత సౌఖ్యాన్ని దేవుడు మనకిస్తున్నప్పుడు ఆయన ఎందుకు విడిచిపెట్టాలనుకుంటాడు చెప్పండి? ఆయన మనల్ని విడిచిపెట్టేవాడు కాడు. అందుకే అంటున్నాడు, నేను నిన్ను విడువను ఎడబాయను అంటున్నాడు కదండి. అవునా? అవును. మరొక మాట చూద్దాం ఏమంటున్నాడు. కీర్తన గ్రంథం 94వ కీర్తన, కీర్తన గ్రంథం 94వ కీర్తనలోని 14వ వచనంలో ఏమంటున్నాడు చూడండి ప్రియులారా. యెహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాడు. ఎంత మంచి మాటలండి. నీ తండ్రి నిన్ను విడిచిపెడతాడా? నీ దేవుడు నిన్ను విడిచిపెడతాడు అనుకుంటున్నావా? యెహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాడు, తన స్వాస్థ్యమును విడనాడు వాడు కాడు. ఆహా, స్వాస్థ్యమా? ఎవరు ఎవరండి ఈ స్వాస్థ్యం? ఇంకెవరు? మనమే ఆయన సొత్తు, మనమే ఆయన స్వాస్థ్యం, మనమే ఆయన ఆస్తి, మనమే ఆయన సంపద. అది మీకు తెలుసు. కనుక తన ఆస్తిని దేవుడు వదులుకోగలడా? తన సంపదను దేవుడు కాదనుకోగలడా? మనం ఆయన సంతానం కదండి. వజ్ర వైఢూర్యాలు, గోమేధికాలు, ఏమండి రత్న మాణిక్యాలు, సిరి సంపదలు ఇవేవి కాదండి ఆయనకి. ఆయన కోరుకున్నది మనిషిని, తన పోలికగా పుట్టిన మనిషిని, తన కొరకు చేసుకున్న మనిషిని, తాను ఇష్టపడుతున్న మనిషిని తనకు దక్కాలి అని కోరుకున్నాడండి. అదే దేవుని కోరిక, దేవుని ఆశ. అందుకే ఏమంటున్నాడు, యెహోవా తన ప్రజలను, తన ప్రజలు ఆయన ప్రజలను ఎడబాయేవాడు కాడు, తన స్వాస్థ్యములను విడనాడువాడు కాడు. విడిచిపెడతాడు ఆయన? విడిచిపెట్టడు. తనదైన దేనిని ఆయన విడిచిపెట్టడు? అందులో మనలను విడిచిపెట్టాడు ఆయన, మనలను విడిచిపెట్టాడండి. అంత ప్రేమ కలిగిన వాడండి. మరొక మాట యెషయా గ్రంథం 43వ అధ్యాయం 2వ వచనం. అంటే ఎంతగా మనుషులను ఆయన ప్రేమిస్తున్నాడు, ఎంతగా విడిపోని విధంగా, వదలలేని విధంగా, ఎడబాయని విధంగా ఆయన ప్రేమిస్తున్నాడు అనేది ఈ మాటలలో మనకు అర్థం కావాలి. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 2వ వచనం. నీవు జలములో లోబడి దాటినప్పుడు నేను నీకు తోడయ్యుందును, నదులు లోబడి వెళ్ళినప్పుడు అది నీ మీద పొర్లిపారవు, నీవు అగ్ని మధ్య నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవా. అంతగా కాపాడుకుంటాడా? అవునండి. మన పిల్లల్ని ఎలాగైతే మనం ప్రేమిస్తామో, మన పిల్లల్ని ఎలాగైతే మనం ఆదుకుంటామో, కాపాడుకుంటామో, తన ప్రజలైన మనలను, తన సంతానమైన మనలను, తన ఆస్తి అయిన మనలను దేవుడు కాపాడుకుంటూ విడువక ఎడబాయక ఉన్నవాడు ఆయన. ఇంకెంత బాగా చూసుకున్నాడు తెలుసా? ఈ మాట చూడండి, ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 10వ వచనం. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయం 10వ వచనం అండి. దేవుని మనస్సు అరణ్య ప్రదేశములోను భీకర ధ్వనిగల పాడైన ఎడారిలోను వాణిని నేను కనుగొని, నువ్వు ఇక్కడ ఉన్నావు నాయన అని నేను కనుగొని, ఆవరించి పరామర్శించి తన కనుపాపను వలే వాణిని కాపాడును, పరామర్శించే నాయన బాగున్నావా, అన్నీ సవ్యంగా జరుగుతున్నాయా, తన కనుపాపవలే. ఏమంటున్నాడండి? తన కనుపాపవలే వాణిని కాపాడను. ఈ కన్ను చాలా సున్నితమైంది కదండి, ఆ కనుపాప.
అది ఎంత మృదువైనది, అది ఎంత సున్నితమైనది, దాన్ని ఎంత భద్రంగా మనం కాపాడుకుంటాం. అలా దేవుడు తన పిల్లలైన వారిని కాపాడుకుంటున్నాడండి. కనుపాపవలి అంటున్నాడు చూడండి. ఆవరించి పరామర్శించి, ఆవరించంటే చుట్టూ ఆవరించేశాడటండి. ఏదైనా ప్రమాదం జరిగితే చిన్నపిల్లని వెంటనే మన కౌగులలోనికి తీసుకుంటాం కదండి, వెంటనే మన గుండెలకు అత్తుకుంటాం కదండి. అంటే ఏది జరిగినా హాని మనకు జరగాలి, కానీ మన పిల్లలకు హాని జరగకూడదు అని ఆవరిస్తాం మనం వాళ్ళని, మన కౌగులలో వాళ్ళని బంధిస్తాం. దేవుడు కూడా అదే చేస్తున్నాడండి. అంటే ఎప్పుడైనా నేను ఒకవేళ దూరంగా ఉంటే నా పిల్లలకి ఏమైనా హాని కలుగుతుందేమో అన్న బాధ భయం ఆయనకు ఉందండి మన పట్ల. అందుకే ఆవరిస్తున్నాడు, అందుకే పరామర్శిస్తున్నాడు, కనుపాప వలె మనల్ని కాపాడుతున్నాడండి. అవునా? విడువనివాడు, ఎడబాయనివాడు. తను ప్రేమించిన తన వాళ్ళతో ఏం చెబుతున్నాడో చూడండి. ఒకరోజు ఒక తండ్రి తన కుమారునికి చేస్తున్న మంచి ఉపదేశం, ఎంత మంచి ఉపదేశం అండి, చూడండి ఈ మాట ఎంత మంచి ఉపదేశం అండి. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 28:9 మీరు ఎప్పుడైనా మీ పిల్లలకి ఇటువంటి ఉపదేశం చేశారా? చెయ్యకపోతే చెయ్యండరా. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 28:9 సొలొమోనా, నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును, ఆలోచనలన్నింటినీ సంకల్పమన్నింటినీ ఎరిగిన వాడునై ఉన్నాడు. దావీదు అంటున్నాడండి తనకు కొడుకుతో, నా కుమారుడా, నీవు ఒక రాజ్యాధికారంలోనికి వెళ్ళబోతున్నావు కదా, దేవుడు నీకు అధికారం ఇవ్వబోతున్నాడు కదా నాయన, ఇదిగో నేను చెప్పు మాటలు ఆలకించయ్యా. ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగిన వాడునై ఉన్నాడు, నీవు ఆయన తెలుసుకుని హృదయపూర్వకముగా నీవు ఆయనను తెలుసుకుని. దేవుడిని ఎంతమంది అండి తెలుసుకుంటున్నారు? ఏమండి ఈరోజు ఈ పాఠాలు దేనికి అనుకున్నారు చెప్పండి? ఈ మాటలు, ఈ కేకలు, ఈ అర్థనాదాలు ఎవరికోసమో తెలుసా? ఆయన మనస్సు మీకు చెప్పటం కోసం. ఆయన మీకు రోగాలు తీస్తాడనో, మీకు సంతానాన్ని ఇస్తాడనో, ఆయన వల్ల మీకు లాభాలు కలుగుతాయనో, ఆయన వల్ల భూమి మీద మీకు భోగభాగ్యాలు సౌఖ్యాలు కలుగుతాయన్నది కాదు ఈ బోధ. నిజముగా తండ్రి ఎంత స్వచ్ఛమైన ప్రేమతో మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు అన్నది మనుష్యులకు అర్థం కావాలి. అందుకే సొలొమోనుతో ఏమంటున్నాడు, నీవు ఆయనను తెలుసుకొని, తెలుసుకో 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 కుమారుడా, నీ దేవుణ్ణి తెలుసుకో, నీ తండ్రిని తెలుసుకో, పరలోకపు తండ్రిని గురించి తెలుసుకో, నీవు ఆయనను తెలుసుకుని హృదయపూర్వకముగా మనఃపూర్వకముగా మనస్సుతో ఆయనను సేవించయ్యా, ఆయనకు సేవ చేయి. నువ్వు రాజు అననుకోకు, నువ్వు ఆయనకు సేవకుడివి, కనుక నువ్వు ఆయనకు సేవ చెయ్యు. ఆయనను వెతకాలి నువ్వు. ఏం వెతకాలనుకుంటున్నావు? బంగారాన్ని వెతకాలనుకుంటున్నావా? ఆస్తులను వెతకాలనుకుంటున్నావా? రాజ్యాలను వెతకాలనుకుంటున్నావా? జ్ఞానాన్ని వెతకాలనుకుంటున్నావా? ఇవేవి కాదు నాయన. ముందు నువ్వు నీ తండ్రి అయిన దేవుణ్ణి వెతకాలి. ఆయనను వెతికిన ఎడలా ఆయన నీకు ప్రత్యక్షమగును, నీ ముందుకు వస్తాడు. ఆయన నీ అవసరాలు తీర్చడానికి వస్తాడు. నిన్ను ఎడబాయకుండా నిన్ను విడువను అన్నాడే, ఆ మాట నిలబెట్టుకుంటాడు ఆయన నీ పట్ల అంటున్నాడు చూడండి. నీవు ఇక్కడ హెచ్చరిక చేస్తున్నాడు చూడండి, నీవు ఆయనను విసర్జించిన ఎడల ఆయన మాట నువ్వు వినకపోతే ఆయన నిన్ను నిత్యముగా త్రోసివేయను, నిత్యముగా త్రోసివేయను అంటే నిన్ను విడువను, ఎడబాయను అన్న దేవుని మాటలను ఒకవేళ నువ్వు పెడచెవిని పెడితే, ఆయన మాట నువ్వు వినకపోతే ఆయన ఏమి నిర్ణయం తీసుకుంటాడట? ఆయన నిన్ను నిత్యముగా త్రోసివేయును అంటున్నాడు చూడు. త్రోసిస్తాడు నిన్ను అంటే విడిచిపెట్టనివాడు నిన్ను విడిచిపెడతాడు, ఎడబాయని వాడు నిన్ను విడిచిపెడతాడు, ఎడబాస్తాడు నిన్ను, వదిలేస్తాడు నిన్ను. ఆ దేవుడు వదిలిస్తే నష్టం ఏంటనుకుంటున్నారా? ఎందురుగాని దేవుడు విడిస్తే ఏంటి నష్టాలు? దేవుడు ఎడబాస్తే ఏంటి? ఏమండి దేవుడు మనిషిని వదిలేస్తే వదిలేస్తాడా? వదిలేయను అని అన్నాడు, కానీ ఆయన వదిలేయడానికి ఇష్టపడడం లేదండి. మనం ద్రోహులుగా మారి మనం ఆయన విసర్జించి మనం ఆయన విడిచిపెట్టేశాం. ఆయన ఎప్పుడూ వదలలేదండి, మంచోడు ఆయన. మన తండ్రి ఎప్పుడూ మనల్ని విడిచిపెట్టలేదు. ఎన్నడూ నిన్ను విడువను, ఎడబాయనన్న మాటకు కట్టుబడిన వ్యక్తి ఆయన. మరి ఎందుకు ఈరోజు విడవాలి అన్న నిర్ణయానికి వచ్చాడో తెలుసా? ఆ పై మాట చదవండి, నీవు ఆయన్ని విసర్జించిన ఎడల నువ్వు ఆయన కాదనుకొని పోతే
నీవు నాకు అక్కర్లేదని నువ్వు దేవుని కాదని నువ్వు మళ్ళీపోతే ఏ మొహం పెట్టుకుని నీ వెనక వస్తాడు అనుకుంటున్నావు? ఏ మనసుతో నిన్ను వెంబడిస్తాడు అనుకుంటున్నావు? ఏ ఉద్దేశంతో నిన్ను కనుపాపలా కాపాడతాడు అనుకుంటున్నావు? నిన్ను ఆవరిస్తాడు అనుకుంటున్నావు? నిన్ను రక్షిస్తాడు అనుకుంటున్నావు? అవన్నీ ఎప్పుడు జరుగుతాయో తెలుసా? నువ్వు ఆయన కనుగొని ప్రేమించినప్పుడు. కండిషన్స్ అప్లై. పది రూపాయలకి పది చీరలు అంటారు, దేనికి కింద నోట్ చేస్తారు, కింద కండిషన్స్ అప్లై చిన్న గుర్తు చేస్తారు, దానికి ఏదో లాజిక్ ఉంటుంది. అది చదవాలి నువ్వు. పది రూపాయలకి పది చీరలు ఎందుకు ఇస్తాడు? నిన్ను విడువను ఎడబాయను అన్నవాడు, కండిషన్స్ ఉన్నాయి. నేను వదలనయ్యా, నేను ఎందుకు వదులుకుంటానయ్యా? నేను చేసిన నా పిల్లలను, నేను కన్న నా పిల్లలను, నా రూపంలో ఉన్నవాడిని నేను వదులుకోగలనా? వదలలేను. కానీ నన్ను వదిలి మీరు పోతున్నప్పుడు ఇక మీ పక్క నేను చూడను. అదే అండి ఆయన తీసుకున్న నిర్ణయం. ఎడబాయను అన్న దేవుడే, విడిచి పెడతాను నిన్ను, వదిలేస్తాను నిన్ను. అది ముందుగా తండ్రి హెచ్చరిక చేస్తున్నాడు కుమారుడికి. నీవు ఆయనను విసర్జించిన ఎడల ఆయన నిన్ను నిత్యము, అంటే నడుచుకోండి, ఎవర్ లాస్టింగ్, శాశ్వతముగా ఆయన నిన్ను నిత్యముగా త్రోసివేయును. త్రోసివేస్తాడా? ఏమండి, దేవుడు మనల్ని విడిచిపెట్టి పోవాలి అంటే అది దేవుడు చేసిన తప్పిదం కాదు, మన తప్పిదం, మానవ తప్పిదం. దేవుణ్ణి దూరం చేసుకుంటున్నారండి చాలామంది. ఈరోజు ప్రపంచంలో 99.9% మంది దేవుణ్ణి దూరం చేసుకున్నారు. చేతులారా, మీలో ఎంతమంది ఆయన దూరం చేసుకున్నారు లేదు? ఈ మాటలు వింటే మీకు అర్థమైపోతుందండి. దేవుడు నాతో ఉన్నాడని చాలామంది ఏమండి ఒక అబద్ధపు గుండె నెబ్బడంతో ఉన్నారు. ఆయన అందరితో లేడండి, ఆయన అందరి వెనక రాడండి, ఆయన అందరితో ఉండడండి. ఉండాలి అంటే ఆయన వెతకాలి, ఉండాలి అంటే ఆయన ప్రేమించాలి, ఉండాలి అంటే ఆయన సేవించాలి, ఉండాలి అంటే ఆయన పిచ్చిగా ప్రేమించిన వానితోనే ఆయన ఉంటాడు. నువ్వు ఒకవేళ ఆయన మాటలను ఉల్లంఘిస్తే, నువ్వు ఆయన తృణీకరిస్తే ఆయన నిత్యముగా నిన్ను త్రోసివేయను అంటున్నాడు. చూడండి, అలా వెళ్ళిపోవడానికి కారణం ఆయన కాదు, మనమే. యిర్మీయా గ్రంథం చూడండి, యిర్మీయా గ్రంథం 2:17 యిర్మీయా గ్రంథం 2:17 అండి. నీ దేవుడైన యెహోవా నిన్ను మార్గములో నడిపించుచుండగా నీవు ఆయనను విసర్జించుట వలన, నువ్వు వదిలేశావు, నువ్వు వదిలేశావు, ఆయన కాదు. ఆయన ఎప్పుడు ఎవరిని వదిలే మనస్సు ఆయనకు లేదు. తాను చేసిన పిల్లలను తను వదులుకుంటాడా? తాను ప్రేమించిన తన ప్రియులను ఆయన వదులుకుంటాడా? వదులుకోనివాడు, వదిలే మనస్సు లేనివాడు, నిత్యము నీ చుట్టూ తిరిగేవాడు, నిత్యము నిన్ను కంటిపాపవలే కాపాడేవాడు ఎందుకు ఈరోజు నిన్ను విడిచిపెట్టాడో తెలుసా? కారణం అదే చెబుతున్నాడు 22:17. నీ దేవుడని యెహోవా నిన్ను మార్గములో నడిపించుచుండగా ఉన్నాడు, ఆయన నీతో పాటు ఉన్నాడు నడిపించుచుండగా, నీవు ఆయనను విసర్జించుట వలన నీకు నీవే ఈ బాధ కలుగజేసివి గుంటేవి కదా. ఈ బాధకు కారణం నువ్వే, ఈ దుఃఖానికి కారణం నువ్వే, ఈ ఇబ్బందికి కారణం నువ్వే. అంటే దేవుడు దూరమైతే ఇబ్బందా? దేవుడు దూరమైతే కష్టమా? దేవుడు దూరమైతే బాధ? అవునండి, అవునండి. మనుషులకు అర్థం కావటం లేదు. దేవుడు మనతో లేకపోతే నష్టం ఏంటి అనుకుంటున్నారు, దేవుడు మనతో రాకపోతే ఇబ్బంది ఏంటి అనుకుంటున్నారు. నాకు నా భార్య ఉంది, నా పిల్లలు ఉన్నారు, నాకు సంపద ఉంది, నాకు పదవి ఉంది, అధికారం ఉంది అనుకుంటున్నావా? ఇవేవి కాదయ్యా నిన్ను కాపాడేవి. నిన్ను నీ తండ్రి అయిన దేవుడు విడవకూడదు, ఎడబాయకూడదు. నీకు ఆయనకి మధ్యన ఎడబాటు అనేది రాకూడదు. ఈరోజు భయపడుతున్నారా? కొంతమంది అండి భార్యల పట్ల తెగ భయపడిపోతుంటారండి, ఎందుకంటే ఎక్కడ ఏ మాట అంటే ఈడు పుట్టింటికి వెళ్ళిపోతేమోనని. అవునా? భార్యని ఏమని అన్నారు అనుకోండి, నా భార్య వెళ్ళిపోద్దండి, ఆ తర్వాత నాకు అన్నవారు పడతారండి, నా బట్టలు ఎవరు ఉతుకుతారండి. అంటే చాలామంది భార్య బద్దులైన వాళ్ళు ఇటువంటి భయాలతో ఉంటారండి. అందుకే ఏం అండండి, పన్నెత్త ఒక మాట కూడా భార్యను అండవు, ఎందుకంటే నువ్వు ఒక మాట అంటే ఆడు పెట్టి సర్దిస్తుంటుంది అక్కడ. ఏమండి, ఆడు పెట్టి సర్దగానే విడిలు కాళ్ళు పెట్టేస్తాడు, అమ్మాయి అమ్మాయి ఎక్కడికి వెళ్ళకు, సారీ సారీ సారీ. ఆవిడ వదిలేస్తుంది అనగానే నీకు ఎంత బాధ. మరి దేవుడు వదిలేస్తున్నాడు అంటే మనకు బాధ? మనకేంటండి బాధ?
అసలు వదిలేశాడో లేదో కూడా మనకు తెలియదు. మీలో ఎంతమందితో దేవుడు ఉన్నాడు ఈ రోజున మీరు ఆలోచించుకున్నారా? దేవుడు నాతో ఉన్నాడని వాక్యం చదువు చెప్పుకోవడం కాదు అది. దేవుడు నిన్ను ఎడబాయకుండా ఉన్నాడు అని నీకు నమ్మకం ఉందా? నమ్మకం ఉండటం కాదు, నువ్వు ఆయన పనిలో ఉండాలి, ఆయన సేవలో ఉండాలి, అప్పుడు ఆయన కరుపాపలా నిన్ను కాపాడుతాడు, మార్గంలో కూడా నిన్ను నడిపిస్తాడు. నువ్వు రెఫరెన్స్ రాసుకుంటే కాదు, నా మార్గములన్నిటిలో యెహోవా నన్ను కాపాడును. ఎందుకు కాపాడేస్తాడు నిన్ను? నీ మార్గాలన్నిటిలో ఎందుకు కాపాడాలి ఆయన నిన్ను? నిన్ను కాపాడాలి అంటే ఆయన నిన్ను ముందు వదలకుండా ఉండాలి. ఆయన వదలడు, నువ్వు ఆయన ముందు వదలకుండా ఉండాలి. అంటే దూరాన్ని పెంచుకున్నది మనమేనండి. మనమే ఆయనతో దూరాన్ని పెంచుకున్నాం. మనమే ఆయన్ని ఒక మాటలో చెప్పాలంటే తగిలేశాం, తృణీకరించేశాం. పో, నీతో మాకు సంబంధం లేదు. కన్న తండ్రి అయిన సృష్టికర్తను తృణీకరించిన వాళ్ళు ఈరోజు ప్రపంచంలో అందరూ అందరూ. లేకపోతే ఎందుకు ఆయనకి ఈ ఆవేదన? ఎందుకు ఆయనకి మన కోసం ఈ తపన? ఆలోచించండి అరా. అందుకే అంటున్నాడు, నీ దేవుడని యెహోవా నిన్ను మార్గంలో నడిపించి చుండగా నీవు ఆయన విసర్జించట వలన నీకు నీవే ఈ బాధను కలుగజేసుకొంటివి. దూరమైతే పరిస్థితులు ఎలా తారుమారవుతాయి ఇప్పుడు మీరు వినాలి. దేవుడు ఉన్నంత వరకు సౌఖ్యం, దేవుడు ఉన్నంత వరకు నెమ్మది, దేవుడు ఉన్నంత వరకు శాంతి, సమాధానం. దేవుడు దూరం అయ్యాడో నీకు తెలియదు, దేవుడు దూరం అయ్యాడో లేదో, నీ క్రియలు ఎన్నో సందర్భాలలో ఆయనను బాధ పెట్టి ఆయనను దూరం చేస్తున్నాయి. తృణీకరిస్తున్నావు నువ్వు ఆయనని. అలా తృణీకరించటం వల్ల ఏమొస్తుందో తెలుసా? విలాపవాక్యములు 3వ అధ్యాయం, విలాపవాక్యములు 3వ అధ్యాయం 17వచనం అండి. విలాపవాక్యములు 3వ అధ్యాయం 17వచనం. నెమ్మదికి నాకును ఆయన బహుదూరం, నాకు నెమ్మది లేదు. దూరం చేసేసారట. ఎవరు చేశారట? ఏంటోనండి, ఈ మధ్యన ఇంట్లో అస్సలు మనశ్శాంతి లేదని అంటుంటాడు ఒకడు. ఏ, ఎందుకు మనశ్శాంతి లేదు? ఏంటోనండి, ఇంట్లో అంతా చాలా ఇబ్బందిగా ఉందండి. ఎందుకు? ఎందుకు నీకు శాంతి లేదు? ఎందుకు నీకు ఇబ్బంది లేదో తెలుసా? అదిగో దేవుడు అంటున్నాడు, నెమ్మదికి నాకును. భక్తుడు అనుభవంతో చెప్తున్నాడు, నెమ్మదికి నాకును ఆయన దేవుడు బహుదూరము చేసి ఉన్నాడు. అసలు మేలంటే ఎట్టిదో, అసలు నేను మరిచిపోయాను, అసలు మేలు అన్నదే నా జీవితంలో జరగటం లేదు, మేలే కరువు అయిపోయింది నా బ్రతుకులో. అంతగా కరువు అయిపోయేటట్లుగా దూరం చేసుకున్నావా నువ్వు? అవునండి, అంతగా 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 కరువు అయిపోయింది దేవుడు. అవునండి, దేవుడు దూరం అయిపోయాడు. దేవుడు మనుషులకు దూరం అయిపోయాడండి. కానీ మనుషులు గ్రహించగలుగుతున్నారు? అది గ్రహించటం లేదు. వాళ్ళకి ఎందుకు ఈ కష్టాలు వస్తున్నాయి? వాళ్ళకి ఎందుకు ఈ బాధలు వస్తున్నాయి? వాళ్ళకి ఎందుకు నెమ్మది లేకుండా పోతుంది అనేది చాలామంది మనుషులకు అర్థం కావటం లేదు. ఏమండి, డబ్బున్నోడు నెమ్మదిగా ఉన్నాడు అనుకున్నారేమో, వాడికి మనశ్శాంతి లేదండి. డబ్బు లేనోడు మనశ్శాంతితో ఉన్నాడేమో అనుకున్నారండి, వాడికి మనశ్శాంతి లేదండి. ఏ కుటుంబాన్ని తలుపు తట్టి చూడండి, అన్ని కుటుంబాలు సమస్యలు, ఇబ్బందులు, బాధలు, కష్టాలు. ఏ, ఎందుకు? ఎందుకో తెలుసా? ఒకవేళ ఏ రోజైనా, ఒకవేళ ఏ పరిస్థితుల్లోనైనా నువ్వు దేవుని తృణీకరించావేమో. నాకెందుకు ఈ బాధ కలిగింది? నాకెందుకు ఈ నెమ్మది లేకుండా పోయింది? నాకెందుకు ఈ మనశ్శాంతి లేకుండా పోయింది? నాకెందుకు ఈ సమాధానం లేకుండా పోయిందని నువ్వు నిన్ను నీవు ప్రశ్నించుకుంటే నీకు అర్థమవుతుంది ఒక సంగతి, నన్ను ఆయన విడిచిపెట్టాడేమో. ఆయన నాతో ఉంటే నాకేమేలు లే, కీడు లే నా దగ్గరికి రాదే. నాకే కీడు నా దగ్గరికి రానివ్వడే. ఆయన నన్ను కాపాడతాడే, నన్ను రక్షిస్తాడే, కనుపాప వల్ల నన్ను కాపాడుతాను అన్నాడు కదా. ఈరోజు ఎందుకు నాకు రక్షణ లేకుండా పోయింది? నీటిలోంచి వెళ్ళినా సరే నన్ను ప్రవాహ జలములు ముంచజాలవు, అగ్నిలోంచి వెళ్ళినా సరే నన్ను కాల్చదు. ఇదేది ఏమండి ఇంత రక్షణ, ప్రొటెక్షన్ దేనికో తెలుసా? ఆయన నీతో ఉంటే ఇవన్నీ అప్లై అవుతాయి. ఆయన నీతో లేడో, మనిషిని ఒకవేళ దేవుడు విడిచిపెట్టాడో, అంతే అయిపోయింది మన పరిస్థితి. తారుమారు, కుటుంబం తారుమారు, పరిస్థితులు తారుమారు, విడిచిపెట్టేస్తున్నాడు ఆయన మనల్ని. ఒక సందర్భాన్ని చూపిస్తానండి మీకు, ఎందుకంటే మనుషులు ఎలాగో చేసి దేవుణ్ణి దూరం చేసుకుంటున్నారనేది ప్రత్యక్షంగా మీకు చూపించాలి కదా బైబిల్లో చరిత్ర. 2వ సమయాల గ్రంథం,
రెండో సమూయేల గ్రంథం 7:15 అండి. రెండో సమూయేల గ్రంథం 7:15 అక్కడ ఏమంటున్నాడు చూడండి, చదువుదామా. నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు అంటున్నాడు చూడండి, సౌలునకు నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్టు అతనికి నా కృపను దూరం చేయను. సొలొమోను కోసం అంటున్నాడండి. చాలా బాధలు అనుభవించి చాలా కష్టాలు అనుభవించి దావీదు తాను చేసిన తప్పులన్నిటినీ గ్రహించి తండ్రిని కోరుకుంటున్నాడండి, అయ్యా నా తండ్రి, నా కొడుకు రాజ్యభారాన్ని అప్పగిస్తున్నాను, నాకు నువ్వు నా కుమారుడికి దూరం అవ్వడానికి వీల్లేదు అనే విజ్ఞాపనను విన్నప్పుడు ఏమంటున్నాడు చూడండి, దేవుడు అంటున్న మాట సమాధానం ఏంటది, నిన్ను స్థాపించుటకు. చూడు దావీదు, నిన్ను సింహాసనం మీదకు తీసుకుని రావడానికి గొలియాతు అనే బల మరి బలవంతుణ్ణి చంపానే, అందుకే వచ్చింది నీకు సింహాసనం. నిన్ను స్థాపించుటకు నేను కొట్టివేసిన సౌలు, సౌలును కొట్టేశాను, నేను కొట్టేశాను సౌల్ని, నా కృప దూరమైనట్లు. అంటే సౌలుకి ఏమైపోయిందనమాట, దేవుని కృప దేవుని అనుగ్రహం దూరం దూరం దూరం, నేను వదిలేశానయ్యా సౌల్ని వదిలేశాను, నేను కృప దూరమైనట్టు అతనికి నీ కొడుక్కి సొలొమోనుకి నా కృపను దూరం చేయనయ్యా అంటున్నాడు. అంటే సౌలును విడిచిపెట్టాడా, సౌలును దేవుడు ఎడబాసాడా, సౌలుకి దేవునికి ఎడబాటు వచ్చిందా? అవునండి, వచ్చేసింది. సౌలుకు తెలియదా విషయం, సౌలుకు తెలియదండి విషయం, తర్వాత తెలుసుకున్నాడు నన్ను దేవుడు వదిలేశాడా. చూడండి ఆ మాట, మొదటి సమూయేల గ్రంథం 28:15 వచనాలండి. మొదటి సమూయేల గ్రంథం 28:15 వచనాలండి. సమూయేలు మొదటి సమూయేల గ్రంథం 28:15 వచనాలు, నన్ను పైకి రమ్మని నువ్వెందుకు తొందర పెట్టావు సౌలు అని అడుగుగా సౌలు అంటున్నాడు, నేను ఎన్ని కష్టాల్లో ఉన్నానో మహాప్రభు, ప్రవక్త అయ్య గారు, సమూయేలు గారు, నా బాధలు ఎవరితో చెప్పుకోను, నేను బహుశ్రమలో ఎన్ని కష్టాలలో ఉన్నాను, ఫిలిస్తీన్లు నా మీదకి యుద్ధము రాగా దేవుడు నన్ను ఎడబాసి ప్రవక్తల ద్వారా నైనను స్వప్నముల ద్వారా నైనను నాకేమి సెలవియ్యకున్నాడు, నన్ను వదిలేశాడండి నా తండ్రి, నన్ను వదిలేశాడండి, ఎడబాసేను అంటున్నాడు చూడండి. ఫిలిస్తీన్లు నా మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు అర్థమైంది నన్ను నా తండ్రి వదిలేశాడు అని, అర్థమైందా? సౌలుకు అప్పుడు జ్ఞానోదయం కలిగింది, ఫిలిస్తీన్లు నా మీద యుద్ధమునకు రాగా దేవుడు నన్ను ఎడబాసి నాకు దేవుడు దూరం అయిపోయాడు, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, ప్రవక్తల ద్వారా నేను స్వప్నం ద్వారా నాకేమి సెలవయ్యక ఉన్నాడు. విడిచిపెట్టడం వలన అతనికి ఏం కలిగిందండి? ఆ తర్వాత, కాబట్టి నేను చేయవలసిన దానిని నాకు తెలియజెప్పడానికి నిన్ను పిలిచారు, నాకు వేరే దిక్కు లేదయ్యా, నేను దిక్కు లేని వాడిని అయిపోయాను. ఏ ఎందుకు, ఆయన నీతో చెప్పిన మాట ఏంటి, నువ్వు చేసినదేంటి, ఏమండి ఏంటి చేశాడండి సౌలు, వెళ్ళి ఆ రాజును చంపు, వాటి జంతువులను కూడా ఏది మిగల్చకుండా మొత్తం సమూలంగా నాశనం చేసి రా అని అన్నందుకు ఏమండి సౌలు దేవుని మాట వినలేదండి, తృణీకరించాడు. ఒక మాట వినలేనందుకు దేవుడు సౌలును విడిచిపెట్టేశాడు. నోట్ చేసుకోవాలి మీరంతా కూడా, ఒక్క మాట రాజును చేసినవాడు, సౌలును రాజుగా చేసినవాడు, అభిషేకించిన వాడు దేవుడే, వాడిని వెళ్ళి చంపేశారంటే అగగం తీసుకొచ్చాడు, చంపకుండా బలిసిన ఎడ్లను ఏమంటే కొవ్వును వాటిని తీసుకొచ్చాడు. ఎందుకు రా తెచ్చావని అడిగితే ప్రవక్త, నీకే యెహోవా ఒక బలిద్దామని తెచ్చానంటున్నాడు. రే నేను అడిగానా, నేను చెప్పింది ఏంటి, నువ్వు చేసింది ఏంటి అంటే, దేవుడు చెప్పిన దానిని కాదంటే నిన్ను విడిచిపెడతాడు ఆయన. ఆయన చెప్పింది చెప్పినట్టు చెయ్యాలి. నిన్ను వదిలేయడానికి ప్రధాన కారణం ఏంటి తెలుసా, ఆయన చెప్పింది ఏది నువ్వు చెయ్యకపోయినా. అందరూ మనందరం నోట్ చేసుకోవాలి పాయింట్, ఆయన చెప్పినది ఏది మనం చెయ్యకపోయినా ఆయన మనల్ని విడిచిపెడతాడండి. ఆయన విడిచిపెట్టాడో మన కొంప ములిగిపోయినట్టే,
ఎక్కడలేని కష్టాలు, ఎక్కడలేని బాధలు, ఎక్కడలేని సమస్యలు నిన్ను ముంచేస్తాయి. దేవుడే మనిషిని వదిలేస్తే అదే ఎడబాటు దూరం అయిపోతే తట్టుకోగలవా నువ్వు అసలు? హోషే గ్రంథం 9వ అధ్యాయం చూడండి. హోషే గ్రంథం 9వ అధ్యాయం 12వచనం అండి. హోషే గ్రంథం 9వ అధ్యాయం 12వచనం. వారు తమ పిల్లలను పెంచినను వారికి ఎవరనూ లేకుండా అందమైన స్థలములలో వారిని పుత్రహీనులుగా చేస్తాను, పిల్లలు లేని వాళ్ళుగా చేసేస్తాను వాళ్ళని. నేను వారిని విడిచిపెట్టేస్తే శ్రమ శ్రమ. దేవుడు నిన్ను ఎడబాస్తే నీకు వచ్చేదేంటో తెలుసా? నీ దగ్గర డబ్బు ఉందనుకున్నావా? నీ లక్షలు నిన్ను కాపాడలేవు. నీ చుట్టూ ఉన్న ప్రభుత్వాలు అధికారాలు నిన్ను కాపాడలేవు. ఈ ప్రపంచంలో నిన్ను కాపాడే ఏకైక శక్తి గాడ్, దేవుడు. ఆయన వదులుకుంటున్నావా నువ్వు? ఆయన వదులుకోకుండా కాపాడుకోవాలి. పెళ్ళం కాలు పట్టుకోవడం కాదు. అమ్మాయి 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 వెళ్ళిపోక అమ్మాయి, నీకు దండం పెడతాను, వెళ్ళిపోక అమ్మాయి. భర్త వెళ్ళిపోతారంటే వద్దండి వద్దండి, మీరు వెళ్ళకండి బాబు, నా జీవితం అన్యాయం అయిపోద్ది. మనుషులను బతిమలాడుకుంటున్నావు, దేవుణ్ణి బతిమలాడలేవా నువ్వు? దేవుణ్ణి బ్రతిమలాడలేవా? ప్రభువారాన్ని విడిచిపెట్టి వెళ్ళకయ్యా. భక్తుడికి అర్థమైపోయి ఒక ప్రార్థన చూపిస్తానులేండి. ఏమండి, ఒకసారి ఇక్కడికి వద్దాం. ఈ మాట చూపి, ఎందుకంటే ఈ సందర్భంలో ఈ మాట చెప్పాను కాబట్టి బైబిల్లో ఈ భక్తుని మాట చూపిస్తే మీకు కరెక్ట్గా కనెక్ట్ అవుతుంది. మనుషులు మనల్ని విడిచి వెళ్ళిపోతే వాళ్ళ వెనకపడి వాళ్ళని బ్రతిమాలుకుంటామే, వెళ్ళకు వెళ్ళకు వెళ్ళకు, నిన్ను విడిచి నేను ఉండలేను, నువ్వు వెళితే నేను అన్యాయం అయిపోతానని భార్య భర్త ప్రియుడు ప్రేయసి ఏమండి అన్నదమ్ములు అందరూ చెప్పుకుంటారు కదా. మరి దేవుడు ఒకవేళ అలా ఉంటే నువ్వు దేవుడు వెనకపడుతున్నావా? అసలు ఎప్పుడు వెళ్ళిపోయాడో మనకు తెలియదు, ఉన్నాడో లేడో మనకు తెలియదు. ఎంత నిర్భయంగా బ్రతుకుతున్నదండి మానవ జాతి. చూద్దాం భక్తుడి మాట, 27వ కీర్తన 9వచనం. 27వ కీర్తనలోని 9వ వచనం. నీ ముఖమును నాకు దాచుకుము. భక్తుడు అంటున్నాడు ఏంటి, దేవా 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 దేవని పిలుస్తుంటే దేవుడు కనబడలేదటండి, ముఖం దాచేసుకున్నాడు. ఏ నీ ముఖము నాకు దాచుకుము, కోపము చేత నీ సేవకుని తోలివేయకు. దగ్గరకు పో, అవతలకు పో. ఏంటండి దేవుడు అంత కఠినంగా ఉంటాడా? దేవుడు అంటే ఏమనుకుంటున్నారు మానవ సమాజానికి దేవుడు గురించి అర్థం కాదు. దట్ ఈస్ బిఓయుఐ బ్రాండ్. అందులో విద్యను అభ్యసించిన వాళ్ళు నిష్ణాతులు, దేవుణ్ణి బహుభా. నేను చెప్పిన మాట, ప్రపంచంలో ప్రపంచంలో మిగతా బోధలు సంఘాలు సంస్థలకు చెందినవాడు ఎవడండి చెబుతున్నాడు? ఎంతసేపు నీకేం కృపావరం కావాలి, నీకేం అవసరతలు ఉన్నాయి? ఏమండి మనుషులకి ఏం అవసరతం అని మనుషుల కోసం చేసేదే, దేవుడికి చేసేది ఏది? దేవుని మనస్సును చెప్పే బోధలేవి చెప్పండి? లేవు. దేవుని గురించి చెప్పే బోధలు కరువు అయిపోయింది సమాజంలో. భక్తులు ఏమంటున్నారు చూడండి. ఇప్పుడు నీ ముఖమును నాకు దాచకయ్యా, కోపము చేత నీ సేవకుని, నేను వచ్చానే నీ సన్నిధికి వచ్చానే నన్ను తోలివేయకయ్యా, నా సహాయుడవు నీవే, నా రక్షణకర్తవు దేవా, నన్ను దిగనాడకము, నన్ను విడవకు. ప్లీజ్ ప్లీజ్, వెంట పడతానండి దేవుని వెంట. అది అది భక్తి అంటే. తప్పు చేశాడు, దేవుడు దూరం అయిపోయాడు, దేవుడు కనబడటం లేదు, దేవుడు బతిమాలుకుంటున్నాడు, రావా నా దగ్గరకు రావా, నీ ముఖాన్ని దాచుకోకయ్యా. ఏ రోజున మీరు దేవుని వెంట పడుతున్నారా? అసలు దేవుని గురించి ఆలోచన కలిగి ఉన్నారా మీరు? ఒకసారి మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలి, ఎటువంటి మనస్సు కలిగి ఉన్నాం మనం? దేవుడు మనతో ఉన్నాడే. లార్డ్ ఈజ్ ద హెడ్ ఆఫ్ దిస్ హౌస్, జీసస్ ఈజ్ ద హెడ్ ఆఫ్ దిస్ హౌస్ అని బోర్డులు రాసి ఇంట్లో పెట్టుకోవడం కాదు. అసలు ఆయన ఉన్నాడా నీతో? ఉంటే నీ కుటుంబం ఎందుకు అలా తగలడిపోతుంది? నీ కష్టాలు ఎందుకు అలా వచ్చిపడిపోతున్నాయి? నువ్వెందుకు అలా బాధల్లో కూరుకుపోతున్నావు? నువ్వెందుకు నీ కళ్ళంటే ఎప్పుడు చూసినా కన్నీరు, దిగులు, బాధ, బ్లడ్ ప్రెషర్ పెరిగిపోతుంది, షుగర్ ఎక్కువైపోతుంది, ఏమంటే టెన్షన్ ఎందుకైపోతుంది? నీ కుటుంబం అంతా ఎందుకు విచ్ఛిన్నం అయిపోతుందో తెలుసా? దేవుడు నిన్ను విడిచిపెట్టేశాడు.
దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు అందుకే అడుగుతాడు నా సహాయుడు నాకు హెల్ప్ చేసేవాడు నువ్వే కదయ్యా నా రక్షణ కర్తవగు దేవా నన్ను దిగనాడకము ప్లీజ్ ప్లీజ్ నన్ను వదిలి వెళ్ళకు అప్పుడప్పుడు భర్త తాగేసి భార్యను కొట్టేసి ఇంట్లోంచి వెళ్ళిపోతానంటే భార్య పాపం కాళ్ళు పట్టుకుంటుంది నా జీవితాన్ని అన్యాయం చేయకండి వదలకండి మోసం చేసి ఎవడైనా పోతుంటే వాడి వెంట పడతాది ప్రేసి నా బ్రతుకు అన్యాయం చేయకయ్యా నిన్ను నమ్మి నిన్ను నమ్మి నీతో ఉన్నానే ఇప్పుడు ఈరోజు నా శరీర సంబంధమైన కోరిక తీర్చుకొని ఈరోజు నీకేదో సుఖం కలిగిందని నీకేదో సంతోషం కలిగిందని నన్ను విడిచిపెడతావా ప్లీజ్ నన్ను విడిచిపెట్టొద్దని కన్నీరు కన్నీరు పెట్టుకుంటుంటారు చాలామంది మనుషుల కోసం మీరు కన్నీరు పెట్టుకుంటున్నారు దేవుడి కోసం కన్నీరు పెట్టుకుంటున్నారా దేవా నన్ను విడిచి వెళ్ళకయ్యా నువ్వు లేకపోతే నేనేమైపోవాలి నన్ను విడవక్కుము ఎడబాటు దేవుడు మనిషిని విడిచిపెడితే నీకు కష్టాలు కూరుకుపోతావు నువ్వు ఆయన నీతో ఉంటే దేవుడే మన పక్షమైతే మనకి విరోధ ఎవడాడు ఏమండి చదవండి ఇప్పుడు హోషేయ మాట 9:12 నేను వారిని విడిచిపెట్టగా వారికి శ్రమ కలుగును నేను వదిలేశాను అయిపోయిందిరా నేను ఉన్నంత వరకేరా బాగున్నారు మీరు నేను వదిలాను మీరు బాగోరు బాగోరు మీరు కష్టాల పాలైపోతారు ఏమండి మొదటి సమూయేలు గ్రంథం 18:12 మొదటి సమూయేలు గ్రంథం 18:12 ఏమంటున్నాడు అక్కడ మొదటి సమూయేలు గ్రంథం 18:12 యెహోవా తనను అంటే సౌలును విడిచి దావీదుకు తోడయ్యుండుట చూచి సౌలు దావీదుకు భయపడను నాతో లేడు యెహోవా నాతో లేడు అదిగో దావీదు వెంట వెళ్ళిపోతున్నాడు ఎందుకు ఎందుకు ఆయన వెంట వెళ్ళిపోతున్నావు నువ్వు నాకు ఆయన అంటే ఇష్టం వాడు నా ఇష్టానుసారుడైన మనుషుడు నువ్వు దొంగరా నువ్వు దొంగ నీతో ఉండటం నాకు నచ్చదు నన్ను తోలివేశావు నువ్వు నా మాట వినలేదు నన్ను తృణీకరించావు నన్ను కోల్పోయావు నువ్వు వదిలే వదిలే ఒక్కసారి నన్ను కోల్పోయిన తర్వాత వెళ్ళిపోతాను నేను ఎంత బాధాకరం అండి ఈ మాట నీ కళ్ళెదుటే నువ్వు కావలసిన వాళ్ళు వేరొకరిని కోరుకొని వెళ్ళిపోతే నీ బాధ ఎలా ఉంటుంది నా బ్రతుకు అన్యాయం అయిపోయింది అంటావే మరి దేవుడికి పట్ల మనిషి చేస్తున్నది ఏంటి ఆయన విడవటండి ఆయన ఎవ్వరికి అన్యాయం చేయడండి అది చాలా మంచోడు ఉత్తముడు అని పేరు యెహో ఉత్తముడు అని రుచి చూచి తెలుసుకున్నాడు అంత ఉత్తముడు ఎందుకు తప్పు చేస్తారండి తప్పు చేసే వాళ్ళు మనం తప్పు చేసి ఆయన దూరం చేసుకుంటున్నాం ఎడబాటులు తెచ్చుకుంటున్నాం విడిపోతున్నాం ఆయన నుంచి దూరాన్ని పెంచేసుకుంటున్నాం ఆయన మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాడండి వెళ్ళిపోయాడు అందుకే మనం కష్టాల ఊబిలో జారిపోతున్నాం కూరుకుపోతున్నాం ఏమండి దేవుని పిల్లలారా మరొక భక్తుని చూపిస్తాను చూడండి న్యాయాధిపతుల గ్రంథం మీకు తెలుసు న్యాయాధిపతుల గ్రంథం 16:20 చిన్ననాటి నుంచి నీ రహస్యం ఉందరా నీ తలలో రహస్యాన్ని పెట్టానో ఎవరికి చెప్పదు ఎవరికి చెప్పొద్దు అని చెప్పాడు సంసోనికి కానీ దాని వెంట పడి దానిని ప్రేమించి ప్రేమించి తప్పులేదు ప్రేమిస్తే అది అడిగితే చెప్తావా ఎవరెక్కువ నీకు నిన్ను సృష్టించిన సృష్టికర్త యెహోవా ఎక్కువ ఆఫ్టర్ ఆల్ కొద్ది కాలం నీకు పడక సుఖాన్ని ఇచ్చే అది నీకు ఎక్కువ ఎవరెక్కువ న్యాయాధిపతుల గ్రంథం 16:20 ఏమండి దాని మాట విన్నాడు ఒడిలో పడుకున్నాడు తొడ మీద పడుకోబెట్టింది అతనికొన్న 7 జటలను కత్తిరించింది యెహోవా బలం పోయింది ఏమండి ఆమె సంసోను వచ్చేసారు నీ శత్రువులు ఫిలిస్తీన్లు వచ్చేసారు నీ మీద పడుతున్నారు అని అనగా అతడు నిద్ర మేలుకున్నాడు వెంటనే ఎప్పటి ఎట్లు నేను బయలుదేరి విరజిమ్ముకుందును నాకేంటి ఎవడొస్తే గాడిద దవడతో వేల మందిని వేసేసేవాడిని 1000 మందిని చంపేశాను నాకు ఒక లెక్క వేసేస్తాను ఎవడైనా సరే అనుకుని లేచాడు పాపం అయితే యెహోవా తనను ఎడబాసేనని అతనికి తెలియలేదు ఆయన ఉంటేనే రాని బలం దేవుడు మనతోనే ఉంటేనే బలం దేవుడు మనల్ని విడిచిపెట్టాడో మనకి మరణం మనకి బలహీనం మనం బలహీనం ఆయనే కదండి మన బలం
అప్పుడప్పుడు చూడండి, మనం నమ్మిన వాళ్ళు, మనం ఇష్టపడిన వాళ్ళు, మనం ప్రేమించిన వాళ్ళు మన పక్కన ఉంటే మనకి ఎంతో ఓదార్పు, ఎంతో ఆదరణ. నిజంగా వాళ్ళే మనల్ని పోతే, విడిచి వెళ్ళిపోతే, అది విడిచి వెళ్ళిపోయిన వాళ్ళకు తెలుస్తుందండి పోగొట్టుకున్న బాధ. వాళ్ళు ఉన్నప్పుడు నాకు ఎంతగా ఉండేవాళ్ళు, వాళ్ళు ఉన్నప్పుడు ఎంతగా ఏమండి నాకు అన్ని విషయాలు అన్నిటినీ అందించేవాళ్ళు. ఏమండి ఒక భర్తకు తెలుస్తుందండి భార్య పోయినప్పుడు ఏమని, నాకు అన్నిటినీ సమకూర్చి పెట్టేవాళ్ళే, నాకు ఏ లోటు లేకుండా అన్నీ నా పాదాల దగ్గర తెచ్చిపెట్టేవాళ్ళే. విడిపోయినప్పుడు తెలుస్తుందా బాధ, ఎడబాటు జరిగినప్పుడు తెలుస్తుందా బాధ. ఇక్కడ సంసోన్ని దేవుడు విడిచిపెట్టేశాడు. విరజిమ్ముకున్న తర్వాత అర్థమైందటండి ఏమని, అతను ఎందుకో బలహీనుడుగా మారిపోడు, ఏంటి నాలో ఒకప్పుడు శక్తి, నాలో ఒకప్పుడు ఉత్సాహం లేదేంటి అని ఏం తెలుసుకున్నాడట. అయితే యెహోవా తనను ఎడబాసెనని అతనికి తెలియలేదు. అంటే యెహోవా వదిలేశాడా? వదిలేశాడండి, వదిలేశాడు. లేవియకాండం, లేవియకాండం 26:14 నుంచి చదువుదాం. ఈ లేవియకాండం ఏమండి, లేవియకాండం 26:14 నుంచి చదువుతున్నానండి. ఏముంది అక్కడ? మీరు నా మాట వినక నా ఆజ్ఞలను అన్నిటినీ అనుసరింపక నా కట్టడను నిరాకరించని ఎడల నా ఆజ్ఞలన్నిటినీ అనుసరింపక నా నిబంధనలు మీరు మీరున్నట్లు మీరు నా తీర్పుల విషయమే అసహ్యించుకుని ఎడల నేను మీకు చేయనదేమనగా చెప్తున్నాడు. చూడండి, నన్ను మీరు కాదనుకుంటే, నన్ను మీరు వద్దనుకుంటే, నా మాటలు మీరు తృణీకరిస్తే ఏమంటున్నాడు? మీ కన్నులను క్షీణింపచేసి అన్నట్టు ప్రాణమునకు ఆయాసపరచునట్టు తాప జ్వరమును క్షయ రోగమును మీ మీదకి రప్పించదను. మీరు విత్తన విత్తనములు మీకు వ్యర్థములగును, మీ శత్రువులు వాటి పంటను తినెదరు, నేను మీకు పగవాడనవుదును. దేవుడే శత్రువు అయిపోతున్నాడటండి. ఆయన మాట వినకపోతే దేవుడు శత్రువు అయిపోతాడా? నువ్వు ఆయనతో సంబంధం పెట్టుకున్నంతవరకే ప్రేమ. వదిలిపోయావో పగ ఊరుకోడు, విడిచిపెట్టండి నిన్ను. నువ్వు నాతో ఉన్నప్పుడు దేవుడు అంటున్నాడు, నువ్వు నాతో ఉన్నప్పుడు, నేను నీతో ఉన్నప్పుడు నీకేం కావాలో నేను చూసుకున్నాను. నన్ను విడిచిపోయావు కదా, చూపిస్తా దేవుడు అంటున్న మాట అండి. నేను మీకు పగవాడిని అవుదును, మీ శత్రువులు ఎదుట మీరు చంపబడుదురు, మీ విరోధులు మిమ్మల్ని ఏలెదరు, మీరు మిమ్మల్ని ఎరుగని ఏమండి ఎవరును తరుమకపో మీరింకా నా మాటలు వినని బట్టి మరి ఏడాది మిమ్మల్ని దండించదను. ఆయన మాట వినకపోతే దేవుడికి వచ్చే కోపం శిక్ష అమలు చేస్తారంటున్నాడు. చూడండి, శిక్ష. ఎందుకు శిక్ష? ఎవరి కొరకు ఈ శిక్ష? ఎవరికోసమండి శిక్ష? దేవుని మాటలు విననందుకు, ఆయనను దూరం చేసుకున్నందుకు. సంసోనికి అర్థమైపోయింది దూరం అయిపోయాడని. సంసోనికి అర్థమైపోయింది నన్ను వదిలేశాడు నా తండ్రి, అందుకే ఈరోజు నన్ను గుడ్డివాడిగా మారిపోయి ఈ తిరగల విసే ఈ భయంకరమైన బానిస బ్రతుకునని బ్రతుకుతున్నానే. అదే యెహో నాతో ఉంటే, దేవుడే నాతో ఉంటే ఎంత ధైర్యం, ఎంత బలం, ఎంత శక్తి, ఎంత ఆనందం. ఏమంటే మనవాళ్ళు మనతో ఉంటే ఆనందం వేరు కదండి. నీ వాళ్ళు నీకు దూరం అయితే ఆ దుఃఖం అనుభవించిన వాడికి కదా తెలుస్తుంది. మరొక వ్యక్తిని చూద్దామండి. ఎవరు? హెబ్రీయులకు రాసిన పత్రిక 12:16-17 హెబ్రీయులకు రాసిన పత్రిక 12:16-17 ఏముంది చూడండి. ఇక్కడ కనబడుతుంది ఎవరో తెలుసండి, యాషావు. అతను మొదటి జ్యేష్ఠ పుత్రుడిగా పుట్టాడు. జ్యేష్ఠత్వ హక్కు దేవుడు వరంగా ఇచ్చాడు. రే నాయన నీదేరా. ఒకరోజు తమ్ముడు కూర వండుకుంటుంటే యాకోబు వెళ్ళాడు, రే తమ్ముడు కూర పెట్టరా, మంచి చిక్కుడుకాయ కూరలా ఉంది అని. నేను పెడతాను కానీ జ్యేష్ఠత పక్కు నాకు ఇచ్చేస్తావా? అది అప్పటికి కావాలా, తీసేసుకో, కూర కావాలి అని. కూర కోసం కక్కుర్తి పడ్డాడు కదా, వాడి కోసం చెప్తున్నాడు చూడండి. హెబ్రీ పత్రిక 12:16-17 ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మి వేసిన యాషావు వంటి భ్రష్టుడైన వ్యభిచారి అయినా ఒకవేళ ఉన్నాడేమో అని జాగ్రత్తగా చూచుకోండి. ఏమంటున్నాడు చూడండి, ఏమండి ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మేసుకున్నాడు భ్రష్టుడు వాడు. భ్రష్టుడైనా వ్యభిచారి అంటున్నాడు ఏంటండి?
కూర కోసం అమ్మేసుకున్నాడు జాస్తత వాకుని. ఏమండి ఎక్కడ యాషావు వ్యభిచారం చేశాడండి? ఎక్కడ బైబిల్లో చూశానండి ఎక్కడని వ్యభిచారం చేశాడు ఆయన? ఏదో ఇద్దరు భార్యలను పెళ్లి చేసుకున్నాడండి, అది తండ్రికి తల్లికి నచ్చని పిల్లవాళ్ళు అమ్మాయిలని వెళ్ళి చేసుకున్నాడండి. ఎక్కడా సా ఏమంటారు దాన్ని వేషలు తిరిగే కొంపలకు వెళ్ళలేదండి. అప్పుడప్పుడు సాయంకాలం పూట ఈ ఈ వేషలు నిలబడుతుంటే చూసారు మార్గంలో, అలాంటి దగ్గరికి యాషా వెళ్ళినట్టుగా ఎక్కడ బైబిల్లో దాఖలాలు కనబడలేదు. కానీ దేవుడు ఏమంటున్నాడు చూడండి, ఒక్క పూట కూటి కొరకుంటారు జ్యేష్ఠత్వ పక్కన అమ్మి వేసిన యాషా వంటి భ్రష్టుడు వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోనండి. పోగొట్టుకున్న తర్వాత మళ్ళా వచ్చాడట నాన్న దగ్గరికి, ఇస్సాకు దగ్గరికి వచ్చాడు. నాన్న నాన్న నాకు జ్యేష్ఠత్వ పక్కు కావాలి నాన్న, నాకు దీవెనలు కావాలయ్యా అని వెతికితే కన్నీళ్లు విడుచుచు ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసం శ్రద్ధగా వెతికినను మారు మనస్సు పొందని అవకాశము దొరక విసర్జింపబడినవరే వదిలేశారా పో, దేవుడు వదిలేశాడు నిన్ను పో. దేవుడిచ్చిన అవకాశాన్ని నువ్వు పోగొట్టుకున్నావు, దేవుడిచ్చిన గొప్ప ఆ అవకాశాన్ని అద్భుతాన్ని నువ్వు వదిలేసి కాలు జారు కాలదన్నుకున్నా చూసారా. జ్యేష్ఠత్వం అంటే చిన్నదండి, ఏమండి కుటుంబాలను ఏలే ఒక గొప్ప నాయకత్వం అది. అలాంటి నాయకత్వాన్ని అష్టాలు ఒక పూట నాలుక బెత్తడంత నాలుక రుచి కోసం అరిగిపోయి పోతుందిరా అది భూమిలోనికి, దానికోసం అమ్మేసుకుంటావని హక్కుని, జ్యేష్ఠత్వపు హక్కుని. నీకు ఆశీర్వాదాలు రేవురా, నీకు ఆశీర్వాదాలు లేవు, శాపాలే. నిజంగా ఇస్సాకు ఇచ్చిన శాపాలు చూస్తే అండి యాషావు కన్నీళ్లు పెట్టుకున్నాడండి. కన్నీళ్ళు ఏంటి దౌర్భాగ్య పరిస్థితి? అవును నీ క్రియల వలన దేవుణ్ణి దూరం చేసుకున్నావు నువ్వు. యాషావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను, వ్యభిచారిని ఎందుకన్నాడో తెలుసా? యాషావుని వ్యభిచారిని ఎందుకన్నాడో తెలుసా? చూడండి ఏజ్కేలు గ్రంథం 6:9 అండి, బైబిల్కు బైబిల్ సమాధానం. అతను వేశ్యల దగ్గరికి వెళ్ళినందుకు కాదు, వ్యభిచారి అని అతను ఎందుకు అన్నాడో తెలుసా? ఏజ్కేల్ గ్రంథం 6:9 నన్ను విసర్జించిన వారి విశ్వాస ఘాతకమైన వ్యభిచార మనస్సు. ఏమండి మరలా అర్థమైందో లేదో మీకు ఆ మాట, నన్ను విసర్జించిన వారిని అంటే నన్ను కాదనుకుని పోయావే, నన్ను వద్దనుకున్నావే, నాకు దూరం అవ్వాలనుకున్నావే, దేవుడు అంటున్న మాట అండి, ఎడబాటు కోరుకున్నావే, నన్ను విసర్జించిన వారి విశ్వాస ఘాతకులు వాళ్ళంతా నేను నమ్మాను, నా పిల్లలుగా ఉంటారని నా మాట వింటారని నా కొరకు బ్రతుకుతారని నేను నమ్మితే నాకు నమ్మక ద్రోహం చేశావురా నువ్వు, దేవుడు అంటున్న మాట అండి. నువ్వు నన్ను విడిచిపెడతావు అనుకోలేదయ్యా, కానీ ఇక్కడ నన్ను విసర్జించిన వారు విశ్వాస ఘాతకులు నమ్మక ద్రోహులు వాళ్ళంతా. నీతో ఉంటాను ప్రభువా, నీతో ఉంటాను. బాప్తీసం పేరట ఈరోజు మనం దేవుని దగ్గర వాగ్దానాలు చేసి నీ కొరకే బ్రతుకుతాను, బ్రతుకువాడు ఇక మీదట నేను కాదు క్రీస్తే నా ఇందు బ్రతుకుతున్నాడని వాగ్దానం చేసి లోకంలో మరలా మనం బ్రతకటం లేదా? మన కోసం మన కుటుంబాల కోసం బ్రతకటం లేదా? అవునండి చాలామంది వాళ్ళ కుటుంబాల కోసం బ్రతుకుతున్నారండి. ఒక కుర్రాడు అడిగాడట, ఏమయ్యా నువ్వు రాలేదు అని అడిగితే, నేను నా కుటుంబాన్ని చూసుకోవాలి కనుక నేను రాలేకపోతున్నాను, ఐఎమ్ సారీ. అంటే దేవుడు పని నీకు అవకాశం ఉండి నువ్వు దేవుడు పని చేసే భాగ్యం. ప్రపంచంలో ఎవడెవడో ఎవరి దగ్గరైనా తలంచు తల అమ్ముకొని పని చేస్తే ఒక 10,000, 15,000 లేదా ఒక 50,000 ముష్టి పడేస్తాడు నీకు, అంతేనా? వాడిచ్చే ముష్టి డబ్బు ఉద్యోగం. కానీ దేవుడి దగ్గర ఉద్యోగం. ఈ మాట తండ్రి గారు నాకు చెప్పినప్పుడు చాలా బాధపడ్డాను. అవునా ఇలా అన్నాడా? ఇలా అన్నాడా డాడీ మీతో? అవును నాయన, దేవుడు నీకు ఇచ్చిన పనిని నువ్వు విడిచిపెట్టి నేను నా వాళ్ళని పెంచుకోవాలి, నా వాళ్ళని పోషించుకోవాలి, నేను జాగ్రత్తగా నా కోసం బ్రతకాలి, నేను డబ్బులు సంపాదించుకోవాలి, నా రక్త సంబంధుల కోసం నేను ఆలోచించాలని స్వార్థం. ఒకరికే కాదండి చాలామందికి ఉందండి మనుషుల్లో. ఎవరి కోసం మనం బ్రతుకుతున్నాం? ఎవరి కోసం ఎక్కువగా ఆలోచిస్తున్నాం? దేనికి మనం ప్రాధాన్యత ఇస్తున్నాం చెప్పండి? దేవునికా? కాదు. ఇప్పుడు యాషావుకి మనకి తేడా ఏంటి చెప్పండి? పూట కూటి కోసం ఆఫ్టర్ ఆల్ ఒక పూట కూర కోసం అమ్మేసుకున్నాడు జ్యేష్ఠత్వాన్ని. మరి దేవుడు చేసే పని చేసే భాగ్యాన్ని ఏదో మనుష్యుల కోసం అవసరతల కోసం శరీర సంబంధమైన కోరికల కోసం దేవుడు పనిలోని భాగాన్ని నువ్వు వద్దనుకుని పోతున్నావంటే నిన్నేమనుకోవాలి? యాషావే నువ్వు, యాషా వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో, జాగ్రత్తగా చూచుకొనిడి. ఉంటారు వాళ్ళు మనలో ఉంటారు, మనలో ఉంటారు, జాగ్రత్త పడాలి. కనుక
వ్యభిచారి అనే పదం యాషవును ఎందుకు అన్నాడు తెలుసా దేవుడు? అదే ఏజ్కేల్ 6:9 మనం చదువుతున్నాం. నన్ను విసర్జించిన వారి విశ్వాసఘాతకమైన వ్యభిచార మనస్సును, ఇంకా విగ్రహములను అనుసరించిన వ్యభిచార దృష్టిని నేను మార్చి నా తట్టు తిరుగజేయగా చెరపట్టబడిన వారే శేషించిన వారి అనుజనుల మధ్య నన్ను జ్ఞాపకము చేసుకొని. చీ, ఎంత తప్పు చేశావా? మేమని అసహించుకున్నారటండి ఆ రోజు వాళ్ళు. అంటే దేవుని మాటలను ధిక్కరించే ప్రతి వాడు వ్యభిచారితో సమానం. దేవుడు పనిని కాదని పోయిన ప్రతి ఒక్కరూ, అది స్త్రీ కానీ పురుషుడే కానీ తల్లే కానీ తండ్రే కానీ కుమారుడే కానీ ఎవరైనా, సమాజంలో ఎవరైనా సరే, వాళ్ళు భ్రష్టులతో సమానం, వ్యభిచారులతో సమానం. నా మాటను తృణీకరించిపోతున్నావు కదా అని అంటున్నాడండి ఇక్కడ. అంటే దేవుని విసర్జించిన వారిని దేవుడు ఏం చేస్తాడు? ఏడబాటు. నన్నుద్దనుకొని నువ్వు పోతే నువ్వు నాకెందుకు పో, నేను వెళ్ళిపోతాను నీ దగ్గర నుంచి, ఇక ఎన్నడూ నిన్ను రానివ్వను, నిత్యముగా నిన్ను విడిచిపెడతాను నేను. దేవుడు అన్నమాట ఇందాక సొలొమోనుతో తండ్రి అయిన దావీదు చెప్పిన హెచ్చరిక మాట చదివాం కదా మనం. ఏమండి 73వ కీర్తన 27 అండి, 73వ కీర్తన 27 ఏమంటున్నాడు చూడండి అక్కడ. నిన్ను విసర్జించువారు దేవా, ఎవరైతే నిన్ను కాదనుకొని నీకు దూరం అవుతారో, ఎడబాటులోనికి వెళ్ళిపోతారో, నిన్ను దూరం చేసుకుంటారో, తండ్రిగా నిన్ను విసర్జించువారు నశించెదరు. ఇదండి. ఎందుకండి ఈ నాశనం మనకు అవసరమా చెప్పండి? మీలో ఒకవేళ ఎవరైనా దేవు జీవము గల దేవుణ్ణి విడిచిపెట్టే భ్రష్ట మనస్సు ఒకవేళ ఉంటే ఉద్ధారా, లోకంలో డబ్బు కోసమో, కోరికల కోసమో, అవసరతల కోసమో, శరీర కోరికల కోసమో, సుఖాల కోసమో, ఏమండి అధికారాల కోసమో, పీఠాల కోసమో, మరి దేనేదో స్వార్థపరమైన ప్రయోజనాల కోసం దేవుని ఎప్పుడూ విడిచిపెట్టకండి. ఒకసారి ఆయన మీకు దూరం అయ్యాడా, ఆయన కృపని విడిచిపెట్టి ఎక్కడ వెతికిన ఆయన రాడు నీ దగ్గరికి. సౌలు పరిస్థితి అదే కదా, ఎవరితో మాట్లాడినా దొరకట్లేదు, ఎవరిని అడిగినా నాతో మాట్లాడట్లేదు, ముఖం దాచేసుకున్నాడు, పలకరించటం లేదు, నాకు సమాధానం ఇవ్వటం లేదు. ఏమండి ప్రార్థన చేసినా సౌలు దేవుడు సౌలు మాట వినటం లేదటండి. ఎంత దయానీయమైన పరిస్థితి, చివరికి దేవుడు అతను చంపేశాడు, మరణశిక్ష. గత పాఠంలో చెప్పాను కదా మీకు సౌలుకి ఏమొచ్చింది, నా మాట తృణీకరించినందుకు సౌలుకు వచ్చిన శిక్ష ఏంటో తెలుసా? మరణశిక్ష యెహో అతనికి విధించాను. అదండి ఫైనల్. అంటే దేవుణ్ణి కాదనుకుంటే, ఏమండి దేవుణ్ణి ఒకవేళ మనిషి వద్దనుకుంటే మనిషికి వచ్చేది ఏంటో తెలుసా? సంతోషం కాదు, దుఃఖం, దుఃఖం, వేదన, సమస్య, శ్రమ, బాధ. ఏమండి అదే 73వ కీర్తనలోని 27, నన్ను విసర్జించిన వారు నశించెదరు, నన్ను విడిచి వ్యభిచరించిన వారి అందరినీ నీవు సంహరించెదవు, వేసేస్తాడు దేవుడు. అందుకే దేవుణ్ణి ఎప్పుడు విడిచిపెట్టకండర్రా, దేవుణ్ణి ఎప్పుడు దూరం చేసుకోకండర్రా. మనుషులు పోతే పోని, మనుషులు దూరమైనా పర్లేదు, నో ప్రాబ్లం, మనుషులు దూరమైన నష్టమేమీ లేదు, కానీ దేవుడు ఎప్పుడు మీ బ్రతుకులలో మీలో నుండి దూరం కాకుండా జాగ్రత్త పడండి. ఆయన చెప్పిన మాటలు ఏంటో వినండి, ఆయన ఇష్టమైనట్టుగా బ్రతకండి, ఎప్పుడు కూడా ఆయన సన్నిధికి దూరం కాకండి. ఆయన విడిపోయే పరిస్థితులు ఏమైనా నాలో ఉన్నాయేమోనని ఒక్కసారి మీరు ఆత్మవిమర్శ చేసుకోండి. ఎక్కడైనా నేను ఆయన గాయం కలిగిస్తున్నానా, ఎక్కడైనా నేను ఆయన బాధ కలిగేటట్లుగా ప్రవర్తిస్తున్నానా? ఒకళ్ళు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడా? నీ కుటుంబంలో ఎవరి సంకేతాలు కనబడితే దేవుడు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడా? సంకేతాలు వచ్చేస్తున్నాయి, శ్రమలలో ఉలిగిపోతున్నావు, కష్టాలలో ఊబిలో చిక్కుకుపోతున్నావు, ఇవన్నీ జరుగుతున్నాయంటే నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడేమో ఆయన, జాగ్రత్త. కనుక వీటి విషయంలో మనం జాగ్రత్త పడాలి, జాగ్రత్త పడమని చెబుతున్నాడండి ఆయన. మరి జాగ్రత్త పడడానికి ఎంతమంది ఎంతమంది ఈరోజు సిద్ధపడుతున్నారు చెప్పండి? ఈ మాటలు విన్న తర్వాత మనస్సులో భయం కలగాలి ఏమని, తండ్రి నన్ను విడనాడకయ్యా, నీకు నచ్చినట్టుగా కదా, నీకు నచ్చినట్టుగా కదా ఉండాలి, నేను అలాగే ఉంటాను, నీకు నచ్చినట్టే చేస్తాను. ఏమండి నిజంగా ప్రేమించేవాళ్ళు, ఇష్టపడేవాళ్ళు, మనుషుల్ని ఇష్టపడేవాళ్ళు ఎదుట మనుషులకి నచ్చినట్లుగా తమ్ముడితో మార్చేసుకుంటారండి. అవును, కొంతమంది భర్తల కోసం భార్యలు మారిపోయిన వాళ్ళు ఉన్నారు, భార్యల కోసం భర్తలు మారిపోయిన వాళ్ళు ఉన్నారంటే వాళ్ళకు అనుకూలముగా ఉండాలి. అమ్మాయి నీకు మందు అంటే నచ్చదు కదా, మానేస్తున్నాను ఈ రోజు నుంచి. అమ్మాయి నీకు సిగరెట్ అంటే నచ్చదు కదా, వదిలేస్తున్నాను ఈ రోజు నుంచి.
నీకు నచ్చని నాలో ఉన్నాయి కదా, ఈరోజు చెరిపిస్తున్న వాటిని నాలో నుంచి అని ఎంతోమంది మనుషుల పట్ల నువ్వు నిజంగా యథార్థంగా నమ్మకంగా ప్రవర్తిస్తున్నావు. వెరీ గుడ్, ఉన్నారండి అలాంటి వాళ్ళు ఉన్నారు. నిజంగా చాలామంది మనుషుల కోసం ఉత్తమమైన వాళ్ళు ఉన్నారండి, స్త్రీలు పురుషులు. మరి దేవుని కోసం, దేవుని కోసం నిన్ను నువ్వు మార్చుకోలేవా? దేవుని కోసం నిన్ను నువ్వు సర్దుకోలేవా? దేవుడికి ఇష్టమైనట్లుగా నిన్ను నువ్వు మార్పు చెందించుకోలేవా? నేను మారిపోతాను తండ్రి, నేను మారిపోతాను, నీకు నచ్చినట్టుగా ఉంటానయ్యా, నీకు ఏది నచ్చ చెప్పు నాలోని. ఇదిగో బైబిల్, బైబిల్, బైబిల్లో ఎన్నో రాయించాడు దేవుడు. ఆయనకి నచ్చినవి ఏవి, నచ్చినవి ఏవి? చాలా సంవత్సరాల క్రితం మాట్లాడాను దేవునిలోని ఇష్టాలు అయిష్టాలు అని. దేవునికి ఇష్టాలన్నీ ఏంటి, దేవునికి అయిష్టాలన్నీ ఏంటి, నచ్చినవన్నీ ఏంటి? ఈ లిస్ట్ ఎప్పుడూ మనం రాసి పెట్టుకోవాలి. దేవుని ఇష్టాలన్నీ ఏంటి, ఆ ఇష్ట ప్రకారం నేను ఉన్నాను, 1, 2, 3, 4, 5, 6. ఒకవేళ దేవుడికి నచ్చని అయిష్టాలు ఇవి ఇందులో ఏమైనా నేను చేశాను, 1, 2, 3, 4. ప్రతి వ్యక్తి తన్ను తాను పరీక్షించుకోవాలి, ప్రతి వ్యక్తి తను తాను పరిశీలించుకోవాలి. మరి ఎవరండి పరిశీలించుకుంటున్నారు, ఎవరండి ఎవరండి పరిశీలిస్తున్నారు? ఆలోచించండి. ఆదికాండం 39:2-3 వచనాలు, ఆదికాండం 39:2-3 వచనాలు, యెహో యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడు ఆ ఐగుప్తీని ఎంట ఉండెను, యెహోవా అతనికి తోడయ్యుండెనని. ఏమండి, యెహోవా అతనికి తోడుగా ఉన్నాడా? వదలలేదండి. చెరసాలలో ఉన్నప్పుడు కూడా యోసేపును వదలలేదండి, ఎడబాయలేదండి. ఎందుకంటే యోసేపు మంచి మనస్సు, యోసేపు యొక్క వ్యక్తిత్వం, దేవుని మీద ఉన్న ప్రేమ నో విడిచిపెట్టలేదు ఆయన. ఏమండి, ఆదికాండం 46:2 2, 3, 4 వచనాలు చూడండి. ఆదికాండం 46:2, 2, 3, 4 వచనాలు, అప్పుడు రాత్రి దర్శనమునందు దేవుడు యాకోబు యాకోబు అని ఇశ్రాయేలును పిలిచి పిలిచాను. అందుకు అతడు చిత్తము ప్రభా చెప్పండి అయ్యా, ఏంటి ఆయన అంటున్నాడు, నేనే దేవుడనయ్యా, మీ నాన్న దేవుడు నేనేనయ్యా, ఐగుప్తులకు వెళ్ళడానికి ఏం భయపడదు నాయన, అక్కడ నేను గొప్ప జనముగా చేస్తాను, నేను ఐగుప్తులకు నీతో వచ్చేస్తానయ్యా, నిన్ను వదలను కదా, నేను నిన్ను విడువను కదా, నిన్ను ఎడబాయను కదా. ఆహా, ఏంటండి ఒక మనిషిని దేవుడు విడవనంటున్నాడు అంటే ధ్యాస అంతా అతని పట్లే, ఆలోచన అంతా అతని పట్లే. ఎక్కడ ఉన్న ఆలోచన నీ మీదే, ఏం చేస్తున్న ఆలోచన నీ మీదే, నువ్వు ఏ ప్రాంతంలో ఉన్నా ఆయన దృష్టి అంతా నీ మీదే. అబ్రహాముని పిలిచాడట, ఊరని పట్టణంలో ఉండేవాడు కదండి, ఊరనే పట్టణం ఆయన ఉండేది. అప్పుడు అబ్రహాం దగ్గరికి వచ్చి, అబ్రహాము ఎవరయ్యా నువ్వు? నేనేనయ్యా నీ దేవుడును, నేను నిన్ను సృష్టించిన యెహోవా, నీ కన్న తండ్రి నేనే, రా నిన్ను వాగ్దాత దేశానికి తీసుకెళ్తాను, నిన్ను గొప్ప జనంగా అభివృద్ధి చేస్తాను అని ఒక స్వరం ఆయనకు వినబడినప్పుడు ఏం చేశాడు తెలుసండి? ఆయన నమ్మాడండి, నమ్మాడు, తాను పిలిచిన దేవుణ్ణి నమ్మాడు. నమ్మినందుకు నేను వచ్చేయమంటావయ్యా, రా బయలుదేరు. అంతేనండి, తన కుటుంబాన్ని విడిచిపెట్టేశాడు, అన్నదమ్ములు విడిచిపెట్టేశాడు, రక్త సంబంధులు విడిచిపెట్టాడు, సొంత ఊరిని విడిచిపెట్టేశాడు, ఆస్తిని విడిచిపెట్టేశాడు. శారదతో అంటున్నాడు, అమ్మాయి నాకు దేవుడు స్వరం వినిపించింది, నన్ను దేవుడు రమ్మంటున్నాడు, ఎక్కడికో తీసుకువెళ్తాడట, పద. ఆవిడేం మాట్లాడలేదండి, ఎంత మంచి భార్య భర్తలు, పదండి. మీరు ఎక్కడుంటే నేను కూడా అక్కడే కదండి, మంచి ఇల్లాలు. ఇదేంటండి అర్థం పర్థం లేకుండా, ఇక్కడ మామయ్య గారు ఉన్నారు, తర్వాత మరుదులు ఉన్నారు, చాలామంది ఇంకా మిగతా వాళ్ళందరూ ఉన్నారు, ఇంత ఇంత ఇన్ని సంవత్సరాలుగా మనం ఎక్కడుండి ఇప్పుడు ఎవరో స్వరం వినిపించిందని, ఏదో ఒక తెలియని ప్రాంతానికి రమ్మంటున్నారని ఎలా వెండి వెళ్ళిపోతాం? ఆడలే కదండి వెంటాడతారు, ఇక్కడ మనకు ఆస్తులు ఉన్నాయి, ఇక్కడ మనకు సొంత ఇల్లు ఉంది, ఊరు పేరు లేని చోట ఎక్కడికండి వెళ్ళిపోతాం అని కదండి అనాలి. ఆవిడ కూడా మంచిదండి తల్లి, ఏమంటుంది? పదండి పదండి. అబ్రహామును దేవుడు పిలవగానే మారు మాట్లాడకుండా వెంటనే దేవుడు పిలిచినందుకు వెళ్ళిపోయాడు. ఎక్కడికి అని అడగకుండా వెళ్ళిపోయాడటండి ఆయన. అతను పిలిచినప్పుడట, నువ్వు ఎక్కడికి నన్ను తీసుకెళ్తున్నావు, నేను ఏ ఊరికి వెళ్ళాలి, ఏమండి అడగలేదటండి. అడగకుండా వెళ్ళిపోయాడు కనుకనే ఎప్పుడు అబ్రహాముకు దూరం అవ్వలేదండి దేవుడు, స్నేహితుడు, ఎప్పుడు వెన్నంటే ఉన్నాడండి.
అది మీకు తెలుసా చరిత్ర అంతా కూడా ఒక సదోమను నాశనం చేసినప్పుడు కావచ్చు, అతని దగ్గరికి విందుకు వచ్చినప్పుడు కావచ్చు, అతను ఆశీర్వదించినప్పుడు కావచ్చు, మీదటికి మరలా మరొక సంవత్సరం రావచ్చు. ఎన్నిసార్లు ఉన్నా దేవుడు అబ్రహామును దర్శించటం మానలేదు, అబ్రహామును విడిచిపెట్టలేదు. నేను నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. ఎందుకు తెలుసా? నువ్వు అందరినీ విడిచిపెట్టి వచ్చేసావు కదా నా కోసం, అవునా? అబ్రహాము అన్నిటినీ, సొంత ఊరిని, సొంత రక్త సంబంధికులని విడిచిపెట్టి నా కోసం వచ్చాడు. నేను ఎలా విడిచిపెడతాను అబ్రహాముని? అదండి దేవునికున్న నమ్మకం, అవునా? మనం నమ్మినోళ్ళకి ద్రోహం చేసిపోతాం మనం, అవునా? మనం ఎవరైతే బాగా నమ్ముతారో వాళ్ళు ముంచేస్తాం, అన్యాయం చేస్తాం మనం. అది మనిషి బుద్ధి, దుర్బుద్ధి. కానీ భక్తులు, నిజంగా దేవుడు నమ్మాడండి వాళ్ళని. నేను మిమ్మల్ని నమ్ముతున్నానయ్యా. అలాగే భక్తులు కూడా దేవుని నమ్మారు, అందుకే విడిచిపెట్టలేదు, వదలలేదు. వాళ్ళు దేవుని విడిచిపెట్టలేదు, దేవుడు వాళ్ళని విడిచిపెట్టలేదండి. నేను ఐగుప్తులకు నీతో కూడా వచ్చేదను, అంతేకాదు నేను నిశ్చయముగా నిన్ను తిరిగి తీసుకుని వచ్చేదను. నేను నీతో ఉంటాను, నువ్వు వెళ్ళినప్పటి నుంచి తిరిగి మరలా ఇక్కడికి వచ్చినంత వరకు నేను నిన్ను వదలను, నిన్ను ఎడబాయను. అసలు వదలను, వదలను, నిన్ను వదలలేను అంటున్నాడండి దేవుడు. నిజంగా దేవుడు మన పట్ల అలా ఉండేటట్టు చేసుకోగలమా? మన చేతుల్లో ఉందండి అలా చేయాలి అంటే. దేవుడు మనల్ని వదలని వాణిగా మనం చేసుకోవాలి మన క్రియల చేత. ఏమండి? మనం వదలని వారిగా మనం దేవుడు మన పట్ల త్రిప్పుకోవాలి. మరి ఆయన ఆ మాటలు ఏం వినగలుగుతున్నారు? ఒక సౌలు దూరం చేసుకున్నాడు దేవుని, ఒక సంసోను దేవుని దూరం చేసుకున్నాడు, ఒక యాషావు దూరం చేసుకున్నాడు. ఇలా ఎందరో 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 దేవుడు వాళ్ళని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, ఎడబాసాడండి వాళ్ళని. దేవుడు వాళ్ళని ఎడబాసాడండి. దేవుడు మనిషిని వదిలితే వాళ్ళు ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు, ఎన్ని సమస్యలు పాలైపోయారు మీకు తెలియనిది కాదు. ప్రాణాలే పోయాయి చాలామందికి. కనుక దేవుడిని వదులుకోగలమా? వద్దండి, వద్దండి. ఎప్పుడు ఎప్పుడు జీవము గల దేవుని విడిచిపోయే దుష్ట హృదయం. అందుకే అంటున్నాడు, జీవము కలిగే దేవుని విడిచిపోయే దుష్ట హృదయం. ఒకవేళ మీలో ఎవరిలోనైనా ఉందేమో జాగ్రత్త, మీరు జాగ్రత్త పడాలి. ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, మీకు కష్టాలు ఆరంభమవుతాయి. ఎడబాటు మీకు దేవునికి రావడానికి వీల్లేదు. సత్సంబంధం, దేవునితో సత్సంబంధం. దేవుడు నీతో పాటు ఉండాలి, నువ్వు ఆయనతో పాటు వెలుగులో నడవాలి. ఇద్దరు అన్యోన్యత కలిగిన వారుగా ఉండాలి. అదే కదండి తండ్రి కుమారుల బంధం. ఎక్కడో ఎక్కడో లోకాలకు ఆవలున్నాడండి ఆయన, కానీ నీతో సంబంధ బాంధవ్యాలు కలిగి ఉన్నాడు దేవుడు, నీతో అనుబంధాన్ని కలిగి ఉన్నాడు దేవుడు. అలాంటి అనుబంధాన్ని దేవుడు పెంచుకొని నిన్ను విడవక ఎడబాయక ఉన్నాడు అంటే నీ అవసరతల కోసం, నీ స్వార్థ ప్రయోజనాల కోసం నువ్వు దేవుడిని విడిచిపెట్టే దుష్ట హృదయం నీకు వచ్చేసింది అంటే ఇక నీ పరిస్థితి తారుమారైపోతుంది, నీ కుటుంబం అల్లకల్లోలం అయిపోతుంది, నీ బ్రతుకే సమస్యలలోనికి వెళ్ళిపోతుంది. అందుకే ఎప్పుడు ఎప్పుడు దేవుని దూరం చేసుకోకండి. మనుషులు దూరం అవనివ్వండి, ఇబ్బంది లేదు, కానీ దేవుడు దూరం కాకూడదు. అందుకు దేవుడు ఏమంటున్నాడు చూడండి, అందుకు దేవుడు ఏమంటున్నాడు చూడండి. కీర్తనల గ్రంథం, కీర్తనల గ్రంథం 10వ కీర్తన మొదటి వచనం అండి. కీర్తనల గ్రంథం 10వ కీర్తన మొదటి వచనం, యెహోవా నీవెందుకు దూరముగా నిలుచుచున్నావు, ఆపత్కాలములలో నీవెందుకు దాగుకున్నావు అంటే దేవుడు నీకు దూరం అయితే నీకు ఆపత్కాలం, ప్రమాదకర కాలం, కాలం కీడుగా నీ కొంత నీకు నీ మీద రావాలి అంటే ఆయన నీ దగ్గర నుంచి దూరం అయితేనే జరుగుతుంది. ఒకవేళ నీతో ఉన్నాడా, ఏ కీడు నీ గుడారం వరకు కూడా రానివ్వడట, ఏ సమస్య నీ ఇంటి వరకు కూడా రానివ్వడట, చివరికి నీ పంటను తినే పురుగులు కూడా గద్దిస్తాడటండి. అవన్నీ మీకు తెలుసు రెఫరెన్స్లు అన్నీ. నీ పంట కాపలా అయ్యా నేను, నీ ఇంటికి కాపలా అయ్యా నేను, నీ ఒంటికి కాపలా అయ్యా నేను, నిన్ను కాపాడుతాను, నిన్ను కాపాడు. యెహోవా కునుకడు, నిద్రపోడు. ఏమండి గొరకావాడైనా పడుకుంటాడేమో, ఏమండి సెక్యూరిటీ వాడైనా ఆదమనిషి నిద్రపోతాడేమో, కానీ నేను నిన్ను మర్చిపోనయ్యా. తల్లి బిడ్డను మర్చిపోద్దేమో, నేను మర్చిపోను నిన్ను, నిన్ను కాపాడేవాడు నేను, నేను నిన్ను వదలనయ్యా, విడవను. కానీ నువ్వే నన్ను వదిలి వెళ్ళిపోతే ఇక నీ పట్ల నేను కన్నెత్తి కూడా చూడను. అదండి ఆయన కఠినమైన నిర్ణయం. ఒకసారి నువ్వు ఆయన వద్దనుకున్నావో ఇక ఆయన నీ దగ్గరకు రాడు.
కోల్పోయావు ఆయన్ని. లోకంలో ఏదో కోల్పోవడం కాదండి, పరలోకపు తండ్రిని కోల్పోవటమే, సమస్తం కోల్పోవటం నీ ప్రాణం పోయినతో సమానం. వద్దండి. అందుకే అంటున్నాడు ఏమని, సంఖ్యాకాండంలో మోషే ఏమని హెచ్చరిస్తున్నాడు చూడండి. సంఖ్యాకాండం 14:41-42, సంఖ్యాకాండం 14:41-42 సంఖ్యాకాండం 14:41-42. అప్పుడు మోషే, ఇది ఎలా, మీరు యెహోవా మాట మీరుచున్నారే, వద్దు అది కొనసాగొద్దు, దేవుని మాట మీరకండి, మాట మీరకండి. మాట మీరినందుకు చాలా ప్రమాదాలు. మాట మీరకండి, యెహోవా మాట మీరుచున్నారేమి అది కొనసాగదు, యెహోవా మీ మధ్య లేడు గనుక మీరు మీ శత్రువులు ఎదుట హతము చేయబడతారు, చచ్చిపోతారు మీరు, కనుక వెళ్ళకండి, స్టాప్, ఆగిపోండి, దేవుడు మీతో లేడు. ఎంత మంచిగా చెప్పాడండి, ఏమండి, యెహోవా మాట మీరు మీరుచున్నారు, మీరు ఆయన మాట వినలేదు, తృణీకరించిన వెళ్ళిపోయాడు, ఇప్పుడు మీరు యుద్ధానికి వెళ్ళారో చచ్చిపోతారు మీరు. అంటే దేవుడు ఉంటేనే గెలుపు, దేవుడు ఉంటేనే బలం, దేవుడు ఉంటేనే సర్వం, శాంతి, సమాధానం, సుఖం, సౌఖ్యం అన్నీ. దేవుడే లేడనుకుంటే, దేవుడే వద్దనుకుంటే కుటుంబంలో అన్నీ వచ్చిపడతాయండి. ఇదేనండి కిటుకు. అందుకే అన్నీ మనకిచ్చే దేవుని ఎప్పుడూ దూరం చేసుకోకండి. మనుషులు ఇస్తున్నారనుకుంటున్నారేమో, మీకు సుఖాన్ని ఇచ్చేది, భోగాల్ని ఇచ్చేది, సౌఖ్యాన్ని ఇచ్చేది, సంతోషాన్ని ఇచ్చేది మనుషులు కాదు, దేవుడు. కనుక దేవుణ్ణి దూరం చేసుకోవద్దు, దేవుని దూరం చేసుకోవద్దు. అందుకే ఏప్రిల్ రాసిన పత్రిక 3వ అధ్యాయం ఒకసారి చదువుతా ఆ మాట. ఏప్రిల్ రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వచనం, ఏప్రిల్ పత్రిక 3వ అధ్యాయం 12వచనం అండి. సహోదరులారా, జీవము కలిగిన దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయం మీలో ఒకవేళ ఎవరి ఎందరిని వస్తుందేమో, జాగ్రత్తగా చూసుకోండి, వద్దు, దేవుని విడిచిపోకండి. మీరు వాళ్ళని విడిచిపోతే దేవుడు మిమ్మల్ని విడిచిపోతాడు. విడిచిపోతే నష్టపెట్ట అనుకున్నారా, విడిచిపోతే అన్ని నష్టాలే, అన్ని అపరాధాలే, అన్ని ఇబ్బందులే, అన్ని ప్రమాదాలే. కనుక ఏ ప్రమాదం నీ గుడారం వరకు రాకుండా ఉండాలి ఏంటి, ఏ కీడు ఏ తెగులు నీ దారి వరకు రాకుండా ఉండాలి ఏంటి, నువ్వు యెహోవాను కోల్పోవద్దు, దేవునికి దూరం కావద్దు, దేవునికి నీకు మధ్య ఎడబాటు రానివ్వద్దు. అదే బైబిల్ చేస్తున్న హెచ్చరిక. భక్తుడు దేవుడు ఏమని కోరుకున్నాడు చూడండి, భక్తుడు దేవుని వరం కోరుకుంటున్నాడు ఏమని, అన్నీ అనుభవించిన తరువాత 71వ కీర్తన 9వ వచనం నుంచి వృద్ధాప్యమందు నన్ను ఈ ముసలితనంలో నన్ను వదిలేకయ్యా, నా బలము క్షీణించినప్పుడు నన్ను విడవకయ్యా, నా శత్రువులు నన్ను గూర్చి మాట్లాడుకుని చిన్నప్పుడు ఏమండి, నా శత్రువులు నన్ను గూర్చి మాట్లాడుకుని చిన్నప్పుడు నా ప్రాణము కొరకు పొంచి ఉన్నవారు కూడి ఆలోచన చేస్తున్నారు, దేవుడు వారిని విడిచెను. చూడండి వాళ్ళు ఏమనుకుంటారు, చూడండి ఏమండి వాళ్ళు ఏమనుకుంటారట, వాళ్ళు ఏమనుకుంటారు చెప్తున్నారు చూడండి, దేవుడు వారిని విడిచిపోయినని చెప్పి తప్పించుకున్న వారిని ఎవరనూ లేరు, వారిని తరిమి పట్టుకునడి అని వారు అనుకునిచున్నారు. దేవా, వాళ్ళకి అర్థమైపోయింది ఉండని వదిలేసావని, దేవా నాకు దూరముగా ఉండకము, నా దేవా నా సహాయమునకు త్వరపడి రమ్ము, నా ప్రాణ విరోధులు సిగ్గుపడి నశించుదురుగాక, నాకు కీడు చేయి చూచుచున్నారు, నిందల పాలే మానభంగము నిందుదురుగాక, నేను ఎల్లప్పుడూ ఏమండి నిరీక్షింతును మరి ఎక్కువగా నిన్ను కీర్తింతును. భక్తుడు బాధపడుతున్నాడు, ముసలాడనైపోయినంత వరకు నన్ను విడిచిపెట్టకయ్యా. అబ్రహాముతో ముసలాడైపోయినంత వరకు దేవుడు ఉన్నాడండి, మన వృద్ధులైనంత వరకు దేవుడు ఆయన విడిచిపెట్టే మనసు ఆయనకి లేదు, మనం ద్రోహులు, మనం విడిచిపెట్టిపోతాం, వదిలేయాలనే మనసు ఆయనకి లేదండి, కానీ మనకి మనకుంది ఆయన విడిచిపెట్టే మనసు. ఆయన మాటలను తృణీకరించి ఆయనకి ఇష్టం లేని పనులను చేసి ఆయన దూరం చేసుకుంటున్నప్పుడు, ఆయన దూరం అయితే నీ కుటుంబం సమస్యల్లో ఇరుక్కుంటుంది, నువ్వు నష్టాల్లో కూరిగిపోతావు, నువ్వు రోగాలతో బాధపడిపోతావు, నీ శ్రమలలో నువ్వు ఇబ్బంది పడిపోతుంటావు, అప్పుడు నువ్వు అరిచిన ఆయన వినడు, ముఖం దాచుకుంటాడు. అందుకే భక్తుడు అంటున్నాడు, నేను వృద్ధుడనైపోయినంత వరకు నన్ను విడిచిపెట్టకయ్యా, నేను ముసలాన్ని అయిపోయినంత వరకు నన్ను విడవకము, నా బలము క్షీణించిన నన్ను విడకము.
దేవుడు విడిచిపెడితే ఆ బాధ ఏంటో అనుభవంతో చెబుతున్నారండి భక్తులు. వీళ్ళందరూ అనుభవాలతో చెప్పిన మాట అండి. కోల్పోదాం మన తండ్రిని, వద్దండి వద్దు. మన తండ్రికి మనకి ఎడబాటు వద్దు అనకూడదు. ఆయన నేను నీతో ఉన్నాను నాయన, చివరి వరకు ఉంటాను, ముసలితనం వరకు ఉంటాను, నువ్వు ముసలాడైనా సరే నేను చంకర పెట్టుకుంటాను. ఆహా ఎంత మంచి మాట, ఎంత మంచి మాట. నిజంగా అప్పటి వరకు దేవుడు మనతో ఉండేటట్టుగా మనం ఉండగలమా, ప్రవర్తించగలమా, దేవునికి ఇష్టలుగా ఉండగలమా? ఉంటే నువ్వు హ్యాపీగా ఉంటావు, నువ్వు అనుకున్నది సాధిస్తావు, నువ్వు దేవుడు మెచ్చుకునే పనివానిగా మారుతావు. లేదా ఇక నీ కష్టాలను లెక్క పెట్టుకో. దేవునికి మనకి ఎడబాటు రానివ్వకండి. దేవుడు మనుషుల్ని విడిచిపెడితే ఆ ఎడబాటులో ఎన్నో అనర్థాలు ఉన్నాయి. బీ కేర్ఫుల్, జాగ్రత్త. కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, మీరు మమ్మల్ని విడిచిపోరని మాకు తెలుసు, కానీ మేము మిమ్మల్ని విడిచిపోయే దుష్ట హృదయం అపవాది మాలో కలిగిస్తుంది, అది మా తప్పిదం. దయతో మమ్మల్ని క్షమించి తిరిగి రండి నాయన. ఒకవేళ మాకు దూరం అయితే మీ ఎడబాటును మేము సహించలేము నాయన, మీ దూరాన్ని మేము భరించలేము తండ్రి. మీ పనులు చేస్తాం, మిమ్మల్ని మెప్పిస్తాం, మీకు ఇష్టలుగా జీవిస్తాం. ముదిమి వచ్చే వరకు మాతోనే ఉండండి నాయన. మీరేంటో, మీ మనస్సేంటో ఈ సమాజానికి మా శరీరంలో ఊపిరి ఉన్నంత వరకు ప్రకటిస్తాం తండ్రి. మమ్మల్ని మా కుటుంబాలను విడిచి వెళ్ళకండి, మాతోనే ఎల్లప్పుడూ ఉండండి. మీ శాంతి, మీ సమాధానం, మీ కృప మాకు ఇప్పుడు తోడుగా ఉంచండి. క్రీస్తు యేసువారి అమూల్యమైన నామములు ఈ ప్రార్థన మీకు సమర్పించుచున్నాము తండ్రి. ఆమేన్.